Manojabam marutatulyavegam chitendriyam buddhimatam varishtam vatatmajam varadayuthamukhyam sri ramadutam sirasanamami apadam apahartaram dataram sarvasampadam lokabhiramam sri ramam bhuyo bhuyo namam yaham Harihi Om Parameshwara Swarupaina Sabhaki Namaskar. Hanumayokka Tattvanni Avishkaristu Cheppinatuvanti Pradhana Shlokalalo Achyanta Pradhanamainatuvanti Sthananni Sampadinchukunna Shlokalalo Okati Manojavam Marutatulya Vegam Jitendriyam Buddhimatam Varishtam Vatatmajam Vanarayudhamukhyam Sri Ramadutam Shirasa Namami Anna Shlokam. Indilo Manojavam Marutatulya Vegam అని రెండు విశేషణాలు వాడారు. మనస్సు ఎంత వేగంతో వెడుతుందో అంత వేగంగా వెళ్ళగలిగిన వారు. మారుతతుల్య వేగం, వాయువు ఎంత వేగంగా వెడుతుందో అంత వేగంగా వెళ్ళగలిగిన వారు. ఎందుకు రెండు విశేషణాలు వీడు ఎందుకు? ఈ రెండిటిలో ఏ విశేషణాన్ని వాడినప్పటికీ కూడా అది అపారమైనటువంటి వేగాన్ని తెలియజేసేటటువంటిదే. కానీ ఈ రెండు విశేషణాలు వెయ్యడం వెనక అందులో ఒక ప్రధానమైనటువంటి తత్వము ఇమిడి ఉంది. స్థూలభూతము సూక్ష్మభూతము అని రెండుంటాయి. స్థూలభూతాలు పృథివీ ఆపస్తేజోవాయురాకాశాలు. ఈ భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశము, ఈ పంచభూతాలని స్థూలభూతాలంటారు. వీటిలో కొన్ని అసలు కదలకూడదు, కదలవు. భూమి ఉందనుకోండి, భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది తప్ప భూమి ఇంకొకలా కదలకూడదు. అలా కాని కదిలితే ఉపద్రవం సంభవిస్తుంది, భూకంపము అంటారు. కాబట్టి భూమి కదిలే అవకాశం ఉండదు. నీరు కదిలినా పరమేశ్వరుడు దానికి నియమం పెట్టాడు. పల్లం ఎటుంటుందో అటే నీరు వెళ్ళాలి తప్ప పల్లం లేనటువంటి వైపుకి నీరు ఎక్కదు. అగ్నిహోత్రం ఉందనుకోండి, పైకెక్కాలి తప్ప కిందకి వెళ్ళదు. ఇవన్నీ కూడా శివమహాపురాణంలో వ్యాస భగవానుడు చెప్తాడు. ఇవి సృష్టి చేసినప్పుడు పరమేశ్వరుడు పంచభూతములకు శాసనం చేశాడు. హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినాపపి పాకంచ కురుతీ వహ్నిహి శంకరశైవ శాసనాత్ అని. నీరు కిందకి వెళ్ళకపోతే బియ్యంలో నీళ్లు పోసినప్పుడు అన్నం వండుకోవడం ఎలా? అగ్నిహోత్రం పైకి రాకుండా కిందకి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు అసలు పచనం ఎలా చేస్తాం, అన్నం ఎలా వండుతాం, శరీరంలో వేడి ఎలా నిలబడుతుంది? నీరు కిందకి వెళ్ళిందనుకోండి, అప్పుడు దాహం వేసినప్పుడు నీళ్లు పుచ్చుకోగానే కిందకి వెళ్ళి కడుపులోకి విడితే కదూ ప్రాణాలు నిలబడ్డం. సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అంటాడు వ్యాసభగవానుడు. భవుడు అన్న పేరుతో పరమేశ్వరుడు నీటి రూపంలో ఉండి క్రిందకి వెళ్లేటటువంటి అలవాటు కనుక అది నోట్లో పోసుకోగానే కడుపులోకి వెళ్ళి ఆ నీటి చేత ప్రాణములు నిలబడుతున్నాయి. వేదం ఒక మాట చెప్తుంది, ప్రాణములను వెనక్కి తీసుకురాగలిగిన శక్తి నీటి యందున్నది అని. ఆ శక్తిని ఈశ్వరతత్వంగా పూజ చేస్తారు. అందుకే స్పృహ తప్పిపోయిన వాడికి ముఖం మీద నీళ్లు కొడితే మళ్లీ చైతన్యం ఆవహిస్తుంది అని. అలా పరమేశ్వరుడు ఒక్కొక్క భూతానికి ఒక్కొక్క లక్షణాన్ని పెట్టాడు. పెట్టినప్పుడు భూమి కదలదు, నీరు కదిలినా పల్లానికి కదులుతుంది, అగ్ని కదిలినా క్రిందకి వెడుతుంది, ఆకాశము అసలు ఎప్పుడూ కదలదు. ఇక కదిలేటటువంటి అపారమైన వేగమున్నది వాయువు ఒక్కటే. వాయువు యొక్క వేగము ఎంత అంటే చెప్పడం చాలా కష్టం. అది దాన్ని స్థూలభూతం అంటారు. వాయువు ఎంత వేగంగా విడుతుందో హనుమ కూడా అంత వేగంగా విడతారు. సూక్ష్మభూతం మనస్సు. నా మనస్సు చూపించండి అని అడిగారు అనుకోండి, సాధ్యం కాదు. నా కంటి రెటీనా చూసుకోవాలన్నా చూసుకోవచ్చు. నా గుండె చూడాలి అనుకుంటే వైద్యుడి దగ్గరికి వెడితే ఏదో తెర మీద కనపడచ్చు. కానీ నా మనస్సు చూపించండి అని అడిగారు అనుకోండి, అది చూపించడం ఎవరికీ సాధ్యం కాదు. అది సూక్ష్మభూతం, సంకల్ప వికల్ప సంఘాతము అంటుంది వేదాంత శాస్త్రం. అటువంటి సూక్ష్మభూతమైనటువంటి మనస్సులోంచి సంకల్పములు, ఆలోచనలు వస్తాయి. మళ్ళీ దాన్ని విడిచిపెట్టేస్తుంది వికల్పము, ఇంకో ఆలోచన తీసుకొస్తూ ఉంటుంది.
అటువంటి సూక్ష్మభూతమైనటువంటి మనసు యొక్క వేగాన్ని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. ఈ క్షణంలో కళ్ళు మూసుకుంటే కాశీపట్టణం వెళ్ళిపోగలదు. ఈ క్షణంలో స్మరించినంత మాత్రం చేత వెంకటాచలం వెళ్ళిపోగలదు. అంత వేగంగా వెళ్ళగలిగినటువంటి శక్తి ఉన్నది. జవం అన్న మాటకి, వేగం అన్న మాటకి తత్వత ఏమీ భేదం లేదు, రెండూ ఒకటే. అమరకోశాన్ని పరిశీలిస్తే మనోజవం అన్నప్పుడు జవమన్నా వేగమే, మారుతతుల్య వేగం అన్నా వేగమే. రెండు విశేషణాలు వేయడానికి కారణం, స్థూలభూతాల్లో వాయువు ఎంత వేగంగా వెళ్ళగలదో దానికన్నా వేగంగా వెళ్ళగలిగిన ఇంకొక భూతం లేదు స్థూలభూతం. సూక్ష్మభూతాల్లో మనసంత వేగంగా వెళ్ళగలిగినటువంటిది ఇంకొకటి లేదు. ఈ రెండిటితో సమానమైన వేగంతో వెళ్ళగలిగినటువంటి వారు హనుమ ఒక్కరే. అయితే ఇది ఏ విధంగా ఆయనకి కితాబు, వేగంగా వెళ్ళడం మంచిదే కానీ మన మనసు వేగంగా వెళ్ళిన కారణం చేత అన్ని వేళలా మనకి ఉపయోగం జరుగుతోందా? ఓ పూజకి వెళ్ళి కూర్చున్నాం అనుకోండి, హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అంటాడు. హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అన్నప్పుడు పరమేశ్వరుడు చెయ్యి చాపాడని, మీరు నీళ్లు పోశారని, ఆయన చెయ్యి తడిసిందని, మీరు ఉత్తరీయంతో తుడిచారని మీకు కనపడాలి. కానీ నోరు హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అంటుంది, మనసేమో ఆఫీసులో నిన్న సగం రాసి వదిలేసినటువంటి ఫైల్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈశ్వరుడు అంటాడు, నాకు ఇవన్నీ అక్కర్లేదు, పైన నువ్వు పట్టుకొచ్చినటువంటి ఉపకరణములతో నాకు సంబంధం లేదు, నాకు మనసు అక్కడ పిడితే నేను తీసుకుంటానంటాడు. మయ్యేవ మన ఆదత్స మయి బుద్ధిం నివేశయ అంటాడు గీతాచార్యుడు. నా ఎందు మనసుంచు, నా ఎందు బుద్ధి పెట్టు, అది నాకు కావాలంటాడు. అలా మన మనసుని ఈశ్వరుడి దగ్గర పెట్టేయడానికి అదో వస్తువు అయితే అందరూ యోగులైపోదురు. కానీ అది మన మాట వినదు, అది మనని యాంత్రీకరించి వేరొక చోటికి వెళ్ళిపోతుంటుంది అపారమైనటువంటి వేగంతో. అలా వెళ్ళిపోయేటటువంటి వేగం ఉన్నటువంటి మనసు మనకి ఉన్నంత మాత్రం చేత భగవంతుడి దగ్గర మనం మన మనసుని ఉంచలేకపోతున్నాం. మరి హనుమకి శరీరానికి అంత వేగం ఉంది, ఇక మనసు యొక్క వేగం చెప్పని అలవి కాదు. మరి అటువంటప్పుడు ఆయనకి అది ఏ విధంగా ఉపయుక్తం అంటే, ఈ వేగము జవము రెండు ఉన్నప్పటికీ కూడా ఒక్క హనుమ యందు ఒక విశేషమైనటువంటి లక్షణం ఉన్నది. అందుకే ఆయనకి ఒక బిరుదునామం ఒకటి ఉన్నది. సాధారణంగా అది లోకంలో ప్రచారంలో లేదు, కానీ ఆయనను ఒక బిరుదునామంతో పిలుస్తారు, అసాధ్య సాధక అని ఆయనకి బిరుదు. అసాధ్య సాధక అంటే నేను మీతో ఒక మాట చెప్పాననుకోండి, ఇది చేయగలరా అని లోకంలో ఏ ఒక్కడూ కూడా అంగీకరించి తల ఊపడు నేను చేస్తానని. అటువంటి అసాధ్యమైనటువంటి కార్యాలు ఏముంటాయో వాటిని చాలా హేళగా పెద్ద కష్టపడకుండా ఆయన సాధిస్తారు. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, సముద్ర లంఘనం, 100 యోజనముల సముద్రాన్ని ఇట్నించి అటు దూకుతారా అని అడిగాను అనుకోండి, నీకేమైనా బుద్ధి ఉందా అని అడుగుతారు. ఎవరు దూకుతారు, ఎవరు సంకల్పం చేస్తారు? అందుకే మహర్షి ఈష అంటారు. అది హనుమ ఒక్కరే చేశారు. అసాధ్య సాధక. అశోకవనాన్ని భంజించాలి, అది ఏమైనా తేలికైన విషయమా? అశోకవనాన్ని భంజించినటువంటిది స్వామి హనుమ ఒక్కరే. 67 కోట్ల మంది వానరులు పడిపోతే సంజీవనీ పర్వతాన్ని తీసుకొచ్చినటువంటిది హనుమ ఒక్కరే. ఎక్కడ కాంచనలంక దక్షిణంలో, ఎక్కడ ఉత్తరాన కైలాసపూర్ వృషభము అనేటటువంటి పర్వతాల మధ్యలో ఉన్న సంజీవనీ పర్వతం, దాన్ని ఇంత దక్షిణం నుంచి అంత ఉత్తరానికి వెళ్ళి ఆ పర్వతాన్ని తీసుకురావడం అనేటటువంటి సంకల్పం కూడా ఎవరూ చెయ్యరు. కానీ స్వామి హనుమ ఒక్కరే అటువంటి దాన్ని సాధించారు. 80,000 మంది కింకరుల మూక ఆయన మీదకి యుద్ధానికి వస్తే జయమంత్రాన్ని ఉచ్చరిస్తూ తోరణం మీద కూర్చుని, జయత్యతి బలోరామో లక్ష్మణశ్చ మహాబలః రాజాజైతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలీంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మరుతత్మజః న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవీత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్ధయిత్వా పురీం లంకాం అభివజ్జచ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. నేను ఈ లంకాపట్టణానికి ఎలా వచ్చానో అలా తిరిగి వెళ్ళిపోతాను,
సీతామాత యొక్క దర్శనం పూర్తయింది. 10 తలలు కలిగినటువంటి రావణాసురుడు నా భుజాదండానికి ఒక పురుగు. అటువంటి రావణాసురుల్ని 1000 మందిని మర్దించి వెళ్ళిపోతాను. ఈ లంక కానీ లంకలో ఉన్న రాక్షసులు కానీ నా పౌరుష పరాక్రమం ముందు నిలబడలేరు. నాకు ఆయుధములక్కర్లేదు. శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చ సహస్రశ అర్ధయిత్వా పురీం లంకాం అభివజ్జచ మైథిలీం. నా పాదముల చేత తొక్కేస్తాను, నా చేతులతో గుద్దుతాను, అరిచేతులతో మర్దించేస్తాను, మోచేతులతో పొడవగలను. నా యొక్క దంష్ట్రల చేత ఎంతమందినైనా సంహారం చెయ్యగలను. వేరొక ఆయుధం నేను పట్టను. రాళ్లు విసురుతాను, చెట్లు పెకలిస్తాను, పర్వత శిఖరములను కదిపేస్తాను. నా బలంతో సమానంగా నిలబడగలిగిన వాడు లేడు. అర్ధయిత్వా పురీం లంకాం లంకాపట్టణాన్ని పీడిస్తాను. అభివజ్జచ మైథిలీం సీతమ్మకి నమస్కరిస్తాను. ఎలా వచ్చానో అలాగే లంకాపట్టణం నుంచి బయలుదేరి వెళ్ళిపోతాను. నన్ను పట్టగలిగిన వాడు లేడు అని నిర్భయంగా ప్రకటిస్తూ తోరణం మీదకెక్కి కూర్చున్నారు. సీతమ్మ తల్లి దర్శనమయ్యే పర్యంతము సూక్ష్మరూపంతో ఉంటారు. ఒకసారి అమ్మవారి దర్శనమైపోయిందా, ఇక ఆత్మ అనుభవంలోకి వచ్చినటువంటి యోగి పుంగవుడు. అందుకే ఆ నిర్భయత్వం. తోరణం మీద కూర్చుని ఈ మాట చెప్పి 80,000 మంది కింకరుల మూక యుద్ధానికి వస్తే అక్కడే ఉన్నటువంటి పరిఘని ఒకదాన్ని పెరిగి 80,000 మందిని త్రుటికాలంలో సంహరించారు. అంతటి మహావీరుడు. అందుకే అసాధ్య సాధక ఇవన్నీ ఏవో కల్పితమైనటువంటి కథలు అని మీరు అనుకుంటున్నారేమో. అందుకే వాల్మీకి మహర్షి శ్రీరామాయణాన్ని పూర్తి చేస్తూ ఒక మాట చెప్పారు, ఇది ఇతిహాసం, ఇది ఇట్లే జరిగినది, ఇందులో ఒక్క మాట కల్పితం లేదు. చతుర్ముఖ బ్రహ్మగారి ఇచ్చినటువంటి వరప్రభావం చేత నేను ఆచమనం చేసి కూర్చుంటే నాకు రామాయణంలో ఉండేటటువంటి వ్యక్తుల యొక్క మనసులోని అభిప్రాయములు కూడా నాకు ప్రచోదనమయ్యాయి. దాన్ని నేను రామాయణంగా లోకానికి అందించాను అని చెప్పారు. అటువంటి శ్రీరామాయణ కావ్యంలో ఒక అక్షరం కల్పితం కాదు. హనుమ చిరంజీవి, ఎందరో ఆయన దర్శనాన్ని పొందినటువంటి మహనీయులున్నారు. ఇంత వేగం కలిగినటువంటి హనుమ అసాధ్య సాధకుడు. ఆయన సాధించలేని కార్యము అనేటటువంటిది లోకంలో లేదు. అందుకే సీతమ్మ సుందరకాండలో ఆయనకు ఒక కితాబ్ ఇచ్చింది. ఓ హనుమ, నీ వలన మాత్రమే ఈ కార్యము జరగాలి అని ఎవరు ఆయనకి పరమ భక్తితో నమస్కారం చేస్తారో వాళ్ల కార్యము సాధింపబడకపోవడం అనేటటువంటిది లోకంలో ఉండదు. భక్తిలో లోపం ఉండాలేమో కానీ నమ్మి నమస్కరించినటువంటి వాడు చెడిపోవడం అనేటటువంటిది మాత్రం లేదు. హనుమ యొక్క గొప్పతనం అంతా ఎక్కడుంది అంటే ఆయన శరీరానికి వేగం ఉండడంలో లేదు. ఆయన శరీరం ఎంత వేగంగా వెళుతుందో ఆయన మనసు అంత నిశ్చలంగా ఉంటుంది. ఇది అసాధారణమైనటువంటి విశేషం. అంత వేగం ఉన్నటువంటి వారి మనసు మాత్రం ఎప్పుడూ చంచలంగా తిరగదు. ఆయన మనసు పరమ ఏకాగ్రతతో రామచంద్రమూర్తి యొక్క పాదములను పట్టుకుని ఉంటుంది. ఎప్పుడూ సీతారాముల యొక్క పాదములు హృదయంలో ధరించి ఉంటారు. పైకి శరీరం అపారమైనటువంటి వేగంతో కదులుతుంది. ఆయన ఎక్కడ ఉండనివ్వండి, ఆర్తత్రాణపరాయణుడై ఉంటాడు. ఎన్ని శక్తులున్నా హనుమ జీవితం మొత్తం మీద నా కొరకు అని చేసుకున్నది ఉండదు. ఆయన ఎప్పుడు చేసినా లోకోపకారమే. ఆ లోకోపకారం కోసమే నిలబడతారు. అటువంటి ప్రజ్ఞాపాఠవాలున్నటువంటి వ్యక్తి ఎక్కడ కనపడరు. ఆయన ఎంత నిశ్చలంగానో కూర్చుంటారు. లోకంలో ఒక విశేషం ఉంటుంది. ఏదో చాలా కాలం లౌకిక వ్యవహారాల్లో తిరిగి 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 వేసారిపోయిన వ్యక్తి వైరాగ్య సుఖాన్ని పొంది చిట్ట చివరిక నేను అంతర్ముఖుడనై పరమాత్మ దర్శనం చేస్తూ ప్రశాంతంగా కాలం గడపాలి అని అనుకున్నప్పుడు ఇక లోకంలో అందరితో కలిపిసి మళ్ళీ కార్యక్రమాలు చేస్తూ ఉండడు. అందరికీ దూరంగా జరిగిపోయి ఏ అరణ్యానికి వెళ్ళిపోయో, ఆశ్రమానికి వెళ్ళిపోయో, దేవాలయానికి వెళ్ళిపోయో ఏకాంత జీవనం గడుపుతూ తపస్సు చేస్తూ అంతర్ముఖత్వాన్ని పొందుతాడు. హనుమ ఒక్కరే లోకంలో సమస్త సృష్టి యందు ఒక మినహాయింపు. ఆయన అలా ఎక్కడో కూర్చుని తపస్సు చేస్తూ ఉండరు. ఆయన నిరంతరం రామభక్తుల్ని కాపాడుతూ ఉంటారు.
ఎందుకని అంటే రామచంద్రమూర్తి యొక్క ఆజ్ఞ అవతార పరిసమాప్తి సమయంలో నాతో ఎవరైనా వస్తారా అని అడిగారు. ఆయనతో పాటు అయోధ్యా పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు కూడా వెళ్ళిపోయారు చాలా మంది. సరయూ నదిలో ఎవరెవరు మునిగారో వాళ్ళందరూ ఉత్తమ లోకాలకు వెళ్ళిపోయారు. రామచంద్రమూర్తి వైకుంఠవాసానికి వెళ్ళారు. హనుమ ఒక్కరికి శాసనం చేశారు రామచంద్రమూర్తి. మక్రధా ప్రచరిష్యంతి యావల్లోకే హరీశ్వర తామద్రమస్య సుప్రీతో మద్వాక్యమనుపాలయన్. ఎంత కాలము రామకథ చెప్పబడుతుంటుందో, ఎంత కాలము రామాయణము పూజింపబడుతుందో, ఎక్కడెక్కడ రామనామము చెప్పబడుతుందో అక్కడక్కడికి వెళ్లి హనుమా నువ్వు కాపాడుతుండు, భక్తుల్ని రక్షణ చేస్తుండు అని చెప్పారు. అందుకే ఆయన ఎక్కడో తాపసిగా ఒక ఆశ్రమంలో కూర్చుని నిశ్చలంగా ఉండి అంతర్ముఖత్వాన్ని పొందినటువంటి వారు కారు. అందరి మధ్య తిరుగుతూ ఇన్ని లౌకిక వ్యవహారములలో ఉంటూ లోపల మాత్రం కదలకుండా పరమశివుడై ఉంటారు, పైకి మాత్రం పరదేవతలా కదులుతూ ఉంటారు. ఇది మీకు వాంగ్మయంలో ఇద్దరి ఎందే కనపడుతుంది. ఒకరు స్వామి హనుమ, రెండవ వారు శంకర భగవత్పాదులు. వాళ్ళిద్దరీ దీన్ని సాధించారు. అనితరమైనటువంటి ప్రజ్ఞ, ఇటువంటి ప్రజ్ఞ ఉన్నటువంటి మహానుభావుడు ఆయన ఒక్కడే. ఆయన వేగం అంటే ఏదో సామాన్యమైన వేగం కాదు. ఎంతటి వేగంతో ఆయన వెడతారు అంటే శ్రీరామాయణం సుందరకాండలో వర్ణిస్తారు. ఊరు వేగోద్ధతా వృక్ష ముహూర్తం కపిమన్వయం ప్రస్థిత దీర్ఘమధ్వానం స్వబంధుమివ బాంధవాహ తస్య విద్యుత్ ప్రభాకారం వాయు మార్గానుసారిణం నయనే విప్రకాశే పర్వతస్థా వివానలవు అంటారు. ఆయన మహేంద్రగిరి మించి రెండు పాదములను గట్టిగా ఊంచి తనని తాను గరుత్మంతునిగా భావించుకుని ఆకాశంలోకి లంఘనం చేసి ఎగరడం ప్రారంభం చెయ్యగానే ఆయన తొడల వేగానికి అక్కడ ఉన్నటువంటివి కొన్ని వందల సంవత్సరముల నుంచి పెరిగి పెద్దవైపోయినటువంటి పెద్ద పెద్ద మద్ది చెట్ల లాంటివి కూకటి వేళ్లతో పెళ్లగింపబడి ఆయనని అనుసరించి వెళ్ళాయి. వేగంగా ఏదో ఒక నాలుగు చక్రములున్న వాహనం వెళ్ళిపోయిందనుకోండి రహదారిలో, అక్కడే పడి ఉన్నటువంటి గడ్డి పరకలు కాగితం ముక్కలు లాంటివి దానితో పాటు ఎలా ఎగిరి కొంత దూరం వెడతాయో అలా ఊరు వేగోద్ధతా వృక్ష ముహూర్తం కపిమన్వయం ప్రస్థిత దీర్ఘమధ్వానం స్వబంధుమివ బాంధవాహ. కొన్ని వందల సంవత్సరముల నుంచి పెరిగినటువంటి చెట్లు కూకటి వేళ్లతో పైకి లేచిపోయి ఆయనతో పాటు వెళ్లి సముద్రంలో పడిపోయి ఆయన ఆకాశంలో వెడుతున్నప్పుడు మహర్షి ముందు నుంచి వర్ణించారు హనుమని. ఆయన రెండు నేత్రములు ఎలా జ్వలిస్తున్నాయంటేట, తస్య విద్యుత్ ప్రభాకారం వాయు మార్గానుసారిణం నయనే విప్రకాశే పర్వతస్థా వివానలవు. చీకట్లో పర్వత గుహలు రెండిటిలో అగ్నిహోత్రం వెలుగుతుంటే ఎలా ఉంటుందో ఆయన రెండు నేత్రములు అంత కాంతితో ప్రకాశిస్తూ ఉంటాయి. ఆయన వెడుతున్నప్పుడు ఎలా ఉంటుందంటే, పిబందివ బభౌ చాపి సౌర్మిమాలం మహర్ణవం పిపాస పిపచాకాశం దదృశస్తే మహాకపి అంటారు మహర్షి. ఆకాశాన్నంతటినీ ఒక మహాభూతం తాగేస్తోందా అన్నంత వేగంతో వెళ్ళగలరు. ఆయన వేగం అనితర సాధ్యమైనటువంటి వేగం. అంత వేగంతో వెళ్ళగలిగినటువంటి వారు ఆయన ఒక్కరే. సముద్రం ఎన్నడూ పొందనటువంటి ఒక విచిత్రమైనటువంటి స్థితిని పొందింది హనుమ సముద్ర లంఘనం చేసిన రోజున. మహర్షి దాన్ని వర్ణిస్తూ ఒక అద్భుతమైన శ్లోకం చెప్పారు. ఆయన బలం గురించి చెప్తూ, తిమి నక్ర జషా కూర్మాహ దృశ్యంతే విధృతాస్తథా వస్త్రాపకర్షకేణేవ శరీరాణి శరీరిణాం అన్నారు. ఒక వ్యక్తి గాఢనిద్రలో ఉండగా అతని శరీరానికి కింది భాగం నుంచి పెద్ద గాలి వేసింది అనుకోండి, గాలి వేసినప్పుడు కట్టుకున్న బట్ట పైకి ఎగిరిపోతే లోపల ఉన్నటువంటి అవయవములన్నీ ఎలా కనపడతాయో స్వామి హనుమ అపారమైన వేగంతో సముద్రాన్ని లంఘనం చేసినప్పుడు ఆ సముద్రమంతా కూడా చాప చుట్టబడ్డట్టుగా ఒక్కసారి కెరటం పైకి లేస్తే కొన్ని వేల సంవత్సరముల నుంచి ఆ సముద్రంలో నివాసమున్నటువంటి మొసళ్ళు తాబేళ్ళు చేపలు మొదలైనటువంటివి రాక్షసులు ఒక్కసారి అందరికీ కూడా కనపడ్డారు. ఆ ఇలా పైకి చాప చుట్టలా లేచినటువంటి కెరటం విరిగి పెద్ద చప్పుడు చేస్తూ మళ్ళీ అందులో పడే పర్యంతం అంత వేగంతో ఆయన సముద్రాన్ని లంఘించారు.
అందుకే శ్రీరామాయణంలో ఆయన వేగమే రాక్షసులకు పెద్ద శాపం అయిపోయింది. ఇంద్రజిత్ లాంటి వీరుడు లోకంలో ఉండడు. నేను మీకు గత 3 రోజులుగా 4 రోజులుగా చేస్తున్న ఉపన్యాసాల్లో చెప్తున్నాను, అది ఆయనకి బ్రహ్మగారిచ్చినటువంటి వరం. ఒక్కసారి హోమాన్ని పూర్తి చేసి కానీ మేఘమండలంలోకి వెళ్ళాడా, ఎవ్వరికీ కనపడడం. అంత వేగంగా రథం మీద కదులుతూ బాణప్రయోగం చేస్తాడు. అటువంటి ఇంద్రజిత్తు హనుమని కొట్టలేకపోయారు. ఒక్క బాణం తగలలేదు. తగలకపోతే ఈయన్ని కొట్టడం తర్వాతి మాట, అసలు ముందు ఈయన వేగాన్ని అరికట్టాలి, ఈయన్ని పట్టుకోవాలి. అందుకు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేయవలసి వచ్చింది. అంతటి అద్భుతమైనటువంటి వేగం, ఇంత వేగం కలిగినటువంటి వ్యక్తి తన కోసము అని చెప్పి ఒక్క పని మీద కానీ లేదా కాలక్షేపం కోసం కానీ ఏదో చూసి రావడం కోసం కానీ అనవసరంగా ఆయన ఒక్క క్షణం పాటు అలా ప్రయాణం చేశారు అని ఆయన జీవితం మొత్తం మీద మీకు కనపడదు. ఆయన కదిలితే దానికి ఒక ప్రయోజనం ఉంటుంది. ఆయన కదిలితే ఎక్కడో ఎవరినో రక్షించడానికి కదులుతారు. అలా కాకపోతే గంధమాదన పర్వతం మీద ఆ అరటి తోటలో పర్వత గుహలో ధ్యానమగ్నుడై ఉంటారు. అంత వేగంగా వెళ్ళగలిగినటువంటి హనుమ నిష్కారణంగా ఉత్తినే తిరుగుతున్నారన్న మాట మనకి వినపడదు. ఇవాళ ఏమీ తోచట్లేదు అలా పోయొద్దాం అంటారు. ఏమీ తోచట్లేదు, ఎవడో పుస్తకం చదువుకుంటున్న వాడి ఇంటికి వెళ్ళి వాడిని పాడు చేయడం, అక్కర్లేని మాటలు మాట్లాడటం. మనకంటే సమయం విలువ తెలియనిది కావచ్చు. కొంతమంది జీవితంలో సమయం అత్యంత విలువైనది. వాళ్ళు సమయాన్ని అంత పొదుపుగా వాడుకుంటారు. శంకరాచార్యుల వారు అక్షరాల్ని ఎంత పొదుపుగా వాడతారో కొంతమంది సమయాన్ని అంత జాగ్రత్తగా వినియోగించుకుంటారు. ఒక్క నిమిషం వృధా కానివ్వరు. ఎవరో ఎందుకు ఈ సభలోనే ఉన్నారు డాక్టర్ ఐవీరావు గారు, ఆయన చాలదు ఉదాహరణకి. అంత అద్భుతంగా సమయాన్ని వాడుకునేటటువంటి వారు ఉంటారు. మనకి ఏ పని లేదు కదా అని అటువంటి వారి సమయహరణం చేయకూడదు, వెళ్ళి ఎక్కువ మాట్లాడి. హనుమ జీవితంలో 2 విషయాల్లో మీరు చూడండి, ఎక్కడ ఎప్పుడు ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతారు, తప్ప అనవసరంగా మాట్లాడరు. తనని తాను పొగుడుకుంటూ పెద్దల దగ్గర ఎప్పుడూ మాట్లాడరు. పెద్దలు తెలుసుకోవాలి హనుమ ఇంత ప్రజ్ఞాశాలి అని, ఆ వాళ్ళు తెలుసుకుంటారు. ఆయన మాత్రం నేనిన్ని సాధించానని ఎప్పుడూ చెప్పరు. అంత సముద్ర లంఘనం చేసి అంతమంది రాక్షసుల్ని సంహరించి రావణాసురుడితో రాయబారని చెప్పి సీతామాత దర్శనం చేసి అభిజ్ఞానాన్ని ఆమెకిచ్చి ఆమె దగ్గర చూడామణిని స్వీకరించి మళ్లీ 100 యోజనముల సముద్రాన్ని దాటి అన్ని వేల మంది వానరులకు ప్రాణభిక్ష పెట్టి సుగ్రీవుడి యొక్క మర్యాద నిలబెట్టి రామచంద్రమూర్తికి సీతమ్మ తల్లి క్షేమవార్త నివేదించినటువంటి హనుమ, నేను లంకాపట్టణానికి వెళ్లినప్పుడు ఇన్ని కార్యాలు సాధించానని కాని నేను 100 యోజనముల సముద్రాన్ని ఇంత గొప్పగా లంఘించానని కాని ఒక్క మాట చెప్పరు. పరమ వినయంతో కొద్ది మాటలలో మాట్లాడతారంతే రాముడితో. తన ప్రజ్ఞ గురించి కాని తన గొప్పతనం గురించి కాని ఒక మాట మాట్లాడరు. సీతమ్మ వైభవం గురించి మాట్లాడతారు. నిజంగా హనుమ యొక్క ఉపాసన చేస్తే, హనుమ జీవితాన్ని పరిశీలిస్తే, ఈశ్వరుడు మనకి ఏ విభూతినిచ్చాడో ఆ విభూతిని లోకం యొక్క రక్షణ కొరకు ఎలా ఉపయోగించాలో, దాన్ని స్వార్థ ప్రయోజనానికి ఎలా దుర్వినియోగం చెయ్యకుండా ఉండాలో అలవాటవుతుంది. అందుకే అసాధ్య సాధక అన్న బిరుదువాక్యాన్ని పొందారు మహానుభావుడు. అంత వేగం ఉన్నా ఆయనే, అంత నిశ్చలంగా కూర్చున్నా ఆయనే, అంత వేగంగా విడుతూ అంత నిశ్చలంగా మనసులో రామపాదములు పట్టుకున్నా ఆయనే, అంత శక్తి ఉన్నా ఆయనే, అంత వినయం ఉన్నా ఆయనే, అంత మాటకారి ఆయనే, అంత తక్కువ మాట్లాడేదే ఆయనే, అంతటి విద్వాంసుడు ఆయనే, అంత గొప్పగా తక్కువ సేపు తక్కువ మాటలలో ఎక్కువ అర్థాన్ని ఆవిష్కరించగలిగిన వారు ఆయనే. 2 భిన్నమైనటువంటి ప్రవృత్తులన్నీ కూడా హనుమ యందు కేంద్రీకృతమై ఉంటాయి. అందుకే మనోజవం మరుతతుల్య వేగం జితేంద్రియం, ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. లోకంలో ఎన్నో సాధించాను ఎన్నో సాధించానని చెప్పవచ్చు, కానీ ఇంద్రియాల్ని గెలవడం అంత తేలికైన విషయం కాదు. ఇంద్రియాణి బలిష్టాని నియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశ అంటారు వ్యాసభగవానుడు దేవీ భాగవతంలో.
లోకములన్నీయున్ గెలిచినాడవు ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రులాంగుర ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధిలేడొకడు నిర్పున చూడుము ధనమేశ్వర అంటారు పోతనగారు భాగవతంలో. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో అంటాడు, నాన్న లోకాలన్నీ గెలిచాను లోకాలన్నీ గెలిచాను అది సాధించాను ఇది సాధించానంటావు. నాన్నగారు మీ ఇంద్రియాలని మీరు గెలిచారా? మీ ఇంద్రియాలని మీరు గెలిస్తే మీకు లోకంలో శత్రువు అన్నవాడు లేడు నాన్నగారు అంటాడు. మన కంటిని మనం గెలవలేము. చూడకూడనిది కనపడినప్పుడు చూడకూడనిది చూడకూడనిది అని తెలిసినా చూడకుండా నిగ్రహించలేము. వినకూడనిది అని తెలిసినా వినకుండా ఉండం. ఇది తినకూడనిది అని తెలిసినా తినకుండా నిగ్రహించుకోలేము. ఇది స్పృశించకూడనిది అని తెలిసినా ముట్టుకోకుండా నిగ్రహించుకోలేము. ఇది వాసన చూడకూడదని తెలిసినా వాసన చూడకుండా నిగ్రహించుకోలేము. ఇంద్రియాలలో ఒక్క ఇంద్రియాన్ని గెలవడం సాధ్యం కాదు. కానీ హనుమ 5 ఇంద్రియములను గెలిచాడు. అందుకే ఆయన లాంటి యోగి పుంగవుడు లోకంలో ఉండరు. మీతో నేను ఒక పరమ సత్యం చెప్పవలసి వస్తే, అసలు లంక ఎందుకు కాలిపోయింది అంటే, ఎందుకు రావణ సంహారం అయిపోయింది అంటే హనుమ మాట వల్ల కాలిపోయింది. ఆయన ఒక మాట అన్నారు, సీతామాత దర్శనం చేసి యోగి పుంగవుడుగా కూర్చుని ఆగమిష్యతి సుగ్రీవ సర్వేషాంబో నిషూతనః నీయమస్తి పురీం లంకా నయూయం నచ రావణః అన్నారు. వచ్చేస్తున్నాడు సుగ్రీవుడు, ఈ లంక ఉండదు, ఈ లంక కాలిపోతుంది, రావణుడు సంహరింపబడతాడన్నారు. యోగి మాటకి ఎదురు లేదు. యోగి నిజం చెప్పడం కాదు, యోగి నోటి వెంట వచ్చిన మాట ఈశ్వరుడు నిజం చేస్తాడు. అందుకే పెద్దలైన వారి నోటి వెంట ఒక మాట వచ్చింది అనుకోండి, అది వమ్మవడాన్ని ఈశ్వరుడు అంగీకరించాడు. తనకి పరమభక్తుడైన వాడన్న మాటే అబద్ధమైపోతే ఇక ఈశ్వరుడు ఉన్నాడన్న ఆస్తిక్యం ఎక్కడుంటుంది? అందుకే భాగవతంలో బలిచక్రవర్తి ఆఖ్యానంలో ఒక మాట అంటాడు, వాడు నా కొరకు రక్షింపవలయువాడు అంటాడు. యోగిని ఎందుకు రక్షిస్తాను భక్తుణ్ణి అంటే, వాణ్ణి రక్షించడానికి కాదు, అటువంటి వాడు రక్షింపబడకపోతే నేనున్నానని ఎవరు నమ్మరు. నా కోసం భక్తుణ్ణి రక్షిస్తున్నాను, వాడి కోసం కాదన్నాడు మహాయోగి. హనుమ నోటి వెంట ఒక మాట వచ్చిందా, ఆ మాట నిజమైపోవలసిందే. మీరు పరాశర సంహిత చదవండి, 12 నెలలలో చైత్రమాసంతో మొదలుపెట్టి ఫాల్గుణ మాసం వరకు ఒక్కొక్కరు హనుమని ఎలా ఉపాసన చేశారో, ఆయన్ని ఉపాసన చేస్తే ఆయన ఎలా సిద్ధిని అనుగ్రహించారో అర్థమవుతుంది. అంతటి మహితాత్ముడు ఆయన. ఇంద్రియములు ఎన్నడూ కూడా విశృంఖలత్వాన్ని పొందవు, ఏదో ఒక్కసారి కాదు. ఎంతటి వాడు కానివ్వండి, ఎప్పుడో అప్పుడు ఇంద్రియాలు కాట్లు వేస్తాయి. అందుకే ఇంద్రియాలకు ఇవ్వవలసినటువంటి సుఖం విషయంలో ధర్మంతో ముడేసేస్తారు. అమ్మ కడుపులోంచి బయటికొచ్చిన 7 సంవత్సరముల 2 నెలల తర్వాత లింగ వివక్ష తెలుస్తుంది అని వేదాంతం. అందుకే ఉపనయనం చేస్తారు. ఆ తరువాత మనసు కామాన్ని పొందుతుంది కాబట్టే ధర్మపత్నినిచ్చి కామాన్ని ధర్మంతో ముడేసేస్తారు. మనసు తినాలని కోరుకుంటుంది కాబట్టే ఒక మధుర పదార్థాన్ని తినాలి అని కోరిక పుడితే ఈశ్వరుడికి నివేదన చేసి ప్రసాదంగా 10 మందికి పెట్టి నువ్వు తిను అంటారు. కానీ హనుమ అయితే అనితర సాధ్యమైనటువంటి ఇంద్రియ నిగ్రహం. అసలు లోకంలో మీరు ఆయనతో పోల్చి చెప్పడం ఇక సాధ్యం కాదు. అందుకే ఆయన గురించి చెప్పాలి అంటే తులసీదాస్ గారు చెప్పాలి. నిజంగా మహానుభావుడు, ఒక్కొక్క మాట పడింది ఆయనకి, హనుమదవతారం అంటారు. ఆయన ఒక్కొక్క మాట వేస్తే ఆయన గురించి సకల గుణ నిధానం అంటారు. అన్ని గుణములు నిధిగా ఎవరి దగ్గరుండిపోయాయి అంటే హనుమ దగ్గరే. మీరు ఏ విషయాన్ని అన్వయం చెయ్యండి ఆయనకే అన్వయం అయిపోతుంది. ఆయన యొక్క ఇంద్రియ నిగ్రహం ఎంత గొప్పది అంటే, ఆయన సీతామాత యొక్క దర్శనం కోసమని చెప్పి వెళ్ళారు. ఇంద్రియాలన్నిటిలోకి నాయకత్వం వహించేటటువంటి ఇంద్రియం కన్ను. అందుకే సర్వేంద్రియాణం నయనం ప్రధానం సర్వస్య గాత్రస్య శిర ప్రధానం. కన్ను ముందు నడుస్తుంది, నాయకుడు ముందు నడుస్తాడు, అనుగమించిన వాళ్ళు నడుస్తారు. నాయక 5 ఇంద్రియములలోనూ ముందు వెళ్లే ఇంద్రియం ఏది అంటే కన్ను. కన్ను ఇలా చూస్తూ చూస్తూ ఎక్కడో నిలబడుతుంది, ఆకర్షణ పొంది. ఎక్కడ కన్ను నిలబడిందో అక్కడ మనసు వెళ్లి నిలబడుతుంది. కన్ను నాయకత్వం వహిస్తుంది ఇంద్రియాలకి. అందుకే నాయక నయన 2 దగ్గరగా ఉంటాయి.
అటువంటి కంటితో ఏదైనా చూడడంలో మీరు ఆకర్షితులయ్యారనుకోండి, మీరు ఏ ప్రయోజనం మీద బయలుదేరారో ఆ ప్రయోజనాన్ని సాధించడంలో వైక్లభ్యాన్ని పొందుతారు. ఎందుచేత అంటే కన్ను ఒకసారి ఆకర్షింపబడిపోతే మనసు దాని వెనక వెళ్ళి నిలబడిపోతుంది. మనసు వెళ్ళి నిలబడిపోతే మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఎంత ముఖ్యమైన కార్యం మీద ఉన్నారు అన్న విషయాన్ని కూడా మర్చిపోతారు. నాకు ఒకప్పుడు చాలా తెలివైన విద్యార్థి ఒకడు నా దగ్గరికి వచ్చి ఏడ్చాడు. ఏమయ్యా ఏడుస్తున్నావు అన్నాను. సార్, ఎంసెట్లో చాలా మంచి ర్యాంక్ వస్తుంది అనుకున్నాను సార్, కానీ నాకు ఎంసెట్లో చాలా భయంకరమైన ర్యాంక్ వచ్చింది, దగ్గర దగ్గరగా 85,000 పైచిలుకు. మా అమ్మా నాన్న తల కొట్టుకుని ఏడుస్తున్నారు, మా కాలేజీ వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు నాకు ఎందుకు వచ్చిందో, తల పట్టుకుంటున్నారు సార్, నేను ఎందుకు సార్ ఇలా అయిపోయానన్నాడు. అంటే నేనన్నాను, నాకేమైనా దివ్య దృష్టి ఉందా, నేను ఎలా చెప్పగలను, కానీ ఒక్క విషయం చెప్పగలను, నువ్వు బాగా ఆలోచించు, నువ్వు పరీక్ష వ్రాసేటప్పుడు నీ దృష్టి నీ మనసు పరీక్ష మీద ఉన్నాయా, వేరొక దాని చేత ఏమైనా నువ్వు ఆకర్షింపబడ్డావా, ఒక్కసారి ఆలోచించి చూడు, కళ్ళు మూసుకుని అన్నాను. అతను ఆలోచించి అన్నాడు, నాకు జ్ఞాపకం వచ్చిందండి, నాకు పాత పాటలంటే చాలా ఇష్టం, ఆ ఎంసెట్ పరీక్ష జరుగుతున్న కేంద్రానికి దగ్గరలో పెళ్లి జరుగుతోంది, ఎవరో పాత పాటలు పెట్టారు, నేను ఇక్కడ రాస్తున్నాను, ఆ పాత పాట వస్తున్నప్పుడు నా మనస్సు తెలిపోతుండేది, మళ్ళీ గుర్తు తెచ్చుకుని మళ్ళీ పేపర్ దగ్గరికి మనసు తెచ్చేవాడిని. ఈలోగా సమయం అయిపోయింది, నేను చాలా బిట్లు వేగంగా వేగంగా పెట్టాను, అందుకు పోయింది సార్, నా ర్యాంక్ ఇప్పుడు గుర్తు వచ్చింది అన్నాడు. మనసు ఇంద్రియం వెనక వెళ్ళిపోతుంది, అది దానికి ఉన్న బలహీనత. ఇంద్రియాల్ని నిగ్రహించడం అంత తేలిక కాదు, అందులో కంటితో చూస్తూ కూడా, కంటి ఎదురుగుండా కంటిని బలవంతంగా ఆకర్షించగలిగినది కనపడుతున్నా, దాని వైపు తాదాత్మ్యత పొందకుండా తాను ఏ పని మీద బయలుదేరాడో దాని వైపుకు వెళ్ళిపోవాలంటే అంత తేలికైన విషయం కాదు. లంకాపట్టణాన్ని మహర్షి ఎందుకంత వర్ణించారో తెలుసా? లంకని వర్ణించడం ఒక ప్రయోజనం, ప్రధాన ప్రయోజనం ఏమిటో తెలుసా? ఇంత అందమైన లంకలోకి హనుమ అడుగు పెట్టారు దేనికోసం? ఆ రోజు రాత్రి లోపల సీతాన్వేషణం పూర్తవ్వాలి. అందులో ఏ ఒక్క చెట్టు వంక చూస్తూ నిలబడితే చాలు, ఇక కన్ను కదలదు. సంతతాన్ వివిధై వృక్షై సర్వర్తు ఫలపుష్పితై ఉద్యానాని చ రమ్యాణి దదర్శ కపికుంజర. అలాగే హంసకారండవాకీర్ణాన్వాపీ పత్రోత్పలాయుతాః. ఎంత గొప్ప గొప్ప చెట్లు కనపడ్డాయంటే ఏ ఋతువులోనైనా సరే ఫలించి పళ్లతో విరగ కాసినటువంటి చెట్లు కనపడ్డాయి. అది ఏ ఋతువు అయితే ఆ ఋతువులో పండే చెట్లు ఉన్నాయి అక్కడ. అంతంత గొప్ప గొప్ప చెట్టు, చెట్టు ఆకర్షించినట్టు ఇంకేది ఆకర్షించదండోయ్. మీరు ఎప్పుడైనా ప్రయాణం చేసేటప్పుడు రహదారి మార్గంలో వెళ్ళేటప్పుడు పెద్ద మర్రి చెట్టు కనపడింది అనుకోండి, అది ఇంచుమించు ఏదో ఒక 60 మైళ్ళు దూరం విస్తరించి ఊడలు కిందకి దింపేసింది అనుకోండి, మీకు ఒక్క నిమిషం అటు వెళ్ళి అసలు ఆ చెట్టు అందాన్ని చూడాలనిపిస్తుంది. ఎన్నో పువ్వులు పూసినటువంటి ఒక ఉద్యానవనం వంక చూశారనుకోండి, ఒక్కసారి ఆగి ఆ పూలతోట వంక చూసి మురిసిపోతారు. అంత పెద్ద ఉద్యానవనం, అన్ని చెట్లు, సంతతాం వివిధై వృక్షై సర్వర్తు ఫలపుష్పితై ఉద్యానాని చ రమ్యాణి దదర్శ కపికుంజర. మహర్షి మర్చిపోరు. అంత పెద్ద పెద్ద చెట్లు, అన్ని పూలతో ఉన్న చెట్లు, అన్ని పళ్లతో ఉన్న చెట్లని హనుమ చూస్తున్నారు. ఆగారా? ఎక్కడైనా ఒక్క 2 నిమిషాలు ఆగి అబ్బా ఈ చెట్టు ఎంత బాగుందో అన్నారా? అలా అని ఉంటే, ఆయన మనసు ఆకర్షింపబడి ఉంటే మహర్షికి పక్షపాతం లేదు. ఎక్కడైనా తప్పటడుగు పడితే రాసేస్తారంతే. హనుమ ఒక్కసారి తప్పటడుగు వేశారు, మండోదరిని చూసి సీతమ్మ అనుకున్నారు, వెంటనే కోతి బుద్ధి బయట పెట్టుకున్నారు అని రాశారు మహర్షి. ఆయనకేం రాగద్వేషాలుండవు మహర్షికి రచన చేసేటప్పుడు. కానీ మహానుభావుడు అంత గొప్ప ఉద్యానవనం కనపడిన అక్రీడాన్ వివిధాన్ రమ్యాన్, అటువంటి గొప్ప గొప్ప సరోవరాలు కనపడిన హంస కారండవా కీర్ణా వాపీ పత్రోత్పలాయుతాహ, అక్కడ హంసలు కారండవములు జలపక్షులు తడిరెక్కలతో ఉన్నటువంటి పక్షులు, ఇన్ని పక్షులు సరోవరాల్లో ఆడుకుంటున్న, అవన్నీ రకరకాలైనటువంటి ధ్వనులు చేస్తున్న, అబ్బా ఎంత బాగుందో ఈ హంసల గుంపని ఆయన ఒక్క క్షణం ఆడలేదు. అది ఆయన మనసుకున్న శక్తి, అది ఆయన కేంద్రీకరణ శక్తి. హనుమని ఉపాసన చేస్తే
మనసు దేని మీద నిలబెట్టాలో దాని మీద నిలబెట్టడం చేతనైన నాడు వాడు ఎంత గొప్ప స్థాయికైనా పెడతాడు. మనిషి పాడవడం అన్నది ఎక్కడుంటుందంటే ఒక పని మీద బయలుదేరి వేరొక పనికి ఆకర్షితుడై చెయ్యవలసిన పనిని మర్చిపోవడమే భ్రంశం అవడం. వర్షం పడేటప్పుడు అన్ని చోట్ల ఒకలాగే పడుతుంది. ఒక తరగతి గదిలో పాఠం చెప్పే ఉపాధ్యాయుడు అందరికీ అర్థమయ్యేట్టు ఒకలాగే చెప్తాడు. ముందు వరుసలో కూర్చున్న వాడికి వినపడేటట్టు వాడి పక్కనున్న వాడికి వినపడకుండా ఉపాధ్యాయుడు పాఠం చెప్పడం. మరి ఒకడికి 99 మార్కులు, ఒకడికి 35 మార్కులు ఎందుకు వస్తాయి? తెలివితేటల వలన మంచిదే, కానీ సాధన చేత పెంచవచ్చు. ఒకడు అసలు ఇలా గడియారం వంక కూడా చూడడు, అంత జాగ్రత్తగా పాఠం చెప్పేటటువంటి ఉపాధ్యాయుడితో మమేకమైపోతాడు. వేరొకడు పాఠం వింటున్నట్టు కూర్చుంటాడు, కానీ వాడి మనసు ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. ఎలా ఇద్దరికీ సమానత్వం సిద్ధిస్తుంది? మనసు దేని మీద నిలబెట్టాలో దాని మీద నిలబెట్టగలగడం, దేని వైపుకి వెళ్లకూడదో అటువైపుకి వెళ్లకుండా చూడగలగడం, ఇది ఒక వ్యక్తి యొక్క విజయానికి ప్రధాన కారణం. ఒక వ్యక్తి పరమకీర్తివంతుడయ్యాడు అంటే ఏదో సముద్రపు దొంగల్లా ఒక్క రాత్రి ఓడగొట్టేస్తే కోటీశ్వరుడైపోయినట్టు అవడవు. పరమకీర్తివంతుడు కావాలి అంటే జీవితంలో ఆ క్రమశిక్షణ ఉండాలి, ప్రతి క్షణం తనని తాను పరిశీలించుకోగలిగినటువంటి ప్రజ్ఞ ఉండాలి. నేను దేనికోసం బయలుదేరాను, నేనేం చేస్తున్నాను, ఈ పరిశీలన హనుమ యొక్క సొత్తు. ఆయన ఆకర్షింపబడరు. అదేం సామాన్యమైనటువంటి భవనాలు కావు. మహర్షి ఒక్కొక్కటి వర్ణిస్తుంటే చదువుతున్న మనం ఆగిపోతాం. అసలు ఆ శ్లోకం చదివితే అబ్బా ఇలా ఉంటుందా అని కళ్ళు మూసుకుని ఆలోచిస్తాం. చూస్తున్న హనుమ ఆగలేదు, ఎంత తేడా మనకి ఆయనకి. ప్రసాదమాలా వితతాం స్తంభై కంచన రాజతై శాతకుంభమైర్ దివ్యై గంధర్వ నగరోపమాం అంటారు. అక్కడ ప్రసాదమాలా వితతాం ఏదో ఒక్క భవనం కాదు, మాలలు కట్టినట్టుగా ఉన్నాయి భవనాలు, అన్ని ప్రసాదములు. వాటి స్తంభాలన్నీ ప్రసాదమాలా వితతాం స్తంభై కంచన రాజితై, ఎందుకని దానికి కాంచనలంక అని పేరు. స్తంభాలన్నింటినీ కూడా బంగారంతో చెక్కారు, వాటి మీద ముత్యాలు వజ్రాలు వైఢూర్యాలు మాణిక్యాలు పొదిగారు, చంద్రకిరణాలు పడుతుంటే అవి ప్రకాశిస్తున్నాయి. అంత గొప్ప గొప్ప భవనముల వంక చూస్తున్నారు, చూసినా నిలబడరు. ఇది సీతమ్మ కాదు, వెళ్ళిపోతున్నారు. ఎందుకు వచ్చాను? సీతమ్మని వెతకడానికి వచ్చాను. సీతమ్మ కాదు, ఆయన దాని దగ్గర ఆగరు. ఎన్ని సర్గలు చెప్పారో మహర్షి. అసలు మీతో నేను ఒక మాట చెప్తే ఒక్కొక్క శ్లోకం చదువుతుంటే సుందరకాండలో మతిపోతుంది. ఇలా ఉంటుందా అని అక్కడ కిటికీలు అలా వర్ణించారు, తివాచీని అలా వర్ణించారు మహర్షి. రావణాసురుడు పడుకునేటటువంటి పుష్పక విమానంలో ఒక తివాచి ఉంది. ఏమిటో తెలుసా తివాచి? మహీకృత పర్వతరాజి పూర్ణ శైలాకృతాహ వృక్షవితాన పూర్ణాహ వృక్షాకృతాః పుష్పవితాన పూర్ణాః పుష్పం కృతం కేసరపత్ర పూర్ణం. అది పుష్పక విమానం, అది దానికున్న శక్తి. కుబేరుడు తపస్సు చేత సాధించాడు. అక్కడ ఉన్న తివాచి మీద భూమండలమంతా చెక్కబడి ఉన్నది. మీరు చూశారో లేదో అలా ఎలా సాధ్యమండి అంటారేమో, ఎంత చమత్కారంగా వేశాడో. కానీ ఎవరో ఒక ఆయన, నేను రోజు కారులో వస్తూ చూసి మురిసిపోతూ ఉంటాను, అక్కడ గోడ మీద ఉంది ఒక ఫ్రేమ్లో ఏనుగు ఫోటో వేశాడు. మామూలుగా చూస్తే ఇంత చిన్న ఫ్రేమ్లో ఏనుగుని ఫోటో వేశాడు కాబట్టి ఏనుగు పట్టింది అందులో, అది ఫోటో కాబట్టి. మనం అది వేసిన ఫోటో అనుకుంటామేమో అని ఫ్రేమ్లోంచి బయటకు వచ్చిన నిజమేనుగులా ఓ కాలది బయటికి పెట్టింది. అది చూస్తే ఎలా ఉంటుందంటే ఫ్రేమ్లో చిత్రింపబడిన ఏనుగు ప్రాణం పోసుకుని బయటకు వస్తున్నట్టు ఉంటుంది. ఎంత అద్భుతం! ఎక్కడో ఇక్కడే ఓ గోడ మీద రోజు దానికోసం అంటే చూస్తూ వస్తుంటాను నేను. ఇదో మరో పుష్పక విమానం రోజు నేను హనుమ గురించి చెప్పడానికి ఎడుతుంటే కనపడుతోందా ఏమనుకుంటుంటాను. భూమండలాన్నంతటినీ తివాచి మీద చిత్రించారు. మహీకృత పర్వతరాజి పూర్ణ, ఒక్క భూమండలం కాదు భూధరములతో, అంటే సమస్త పర్వతములు చెక్కబడ్డాయి దాని మీద. పర్వతాలు ఒకటే కాదు, మహీకృత పర్వతరాజి పూర్ణాహ దాని మీద శైలాకృతాహ వృక్షవితాన పూర్ణాహ, చెట్లన్నీ చెక్కబడ్డాయి. అన్ని చెట్లకి పూసిన పువ్వులు చెక్కబడ్డాయి, ఆ పువ్వులకున్నటువంటి కేసరములు చెక్కబడ్డాయి. ఇప్పుడు నిజంగా తివాచి వంక ఇలా చూశారనుకోండి, అంత గబుక్కుని ఇలా కన్ను తిప్పలేరు. ఒక తివాచి
నేను చెప్తున్నది రావణాంతఃపురం గురించి నేను మాట్లాడటం లేదు. రావణాంతఃపురంలో ఉన్న ఒక తివాచి గురించి మహర్షి చెప్పిన మాట అది. ఇక కన్ను అసలు తిప్పగలరా? అందుకే అది సుందరకాండ అయింది. అసలు ఆ వర్ణనలు చదువుతూ ఉంటే మతిపోతుంది చదివిన వాడికి. అబ్బా ఏమి కాంచన అలంకరా అనిపిస్తుంది. ఇక ఒక మంచి బొమ్మ కనపడింది అనుకోండి, అసలు ఎవరు కన్ను తిప్పగలరు? ఒక అద్భుతమైన ప్రదేశం కనపడింది అనుకోండి, ఎవరు కన్ను తిప్పగలరు? తిరుమల కొండల మీద పూర్వం అంత గొప్పగా ఉండనటువంటి ఒక ప్రదేశంలో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండగా కారులో వెడుతూ ఒక ప్రదేశం చూసి కారు ఆపమంది ఆవిడ. కారు దిగి చూసింది మంచి లోయ, అక్కడ కొన్ని వేల సంవత్సరములు అనచ్చేమో పెరిగిపోయినటువంటి పెద్ద పెద్ద చెట్లు. ఆ చెట్ల నుంచి ఎప్పుడు పువ్వులు కింద పడుతుంటాయి. అసలు ఆ పువ్వుల్లోంచి ఒక రకమైన సౌరభం వస్తుంది. అక్కడ ఎక్కువ కార్లు అవి కూడా తిరగవు. అందుకే మీరు బయటికి వచ్చి ఇలా నించున్నారనుకోండి, మీ మనస్సంతా కూడా ఏదో అవ్యాజమైన ప్రశాంతతకి లోనైపోతుంది. అటువంటి సువాసన ఎదురుగుండా పెద్ద లోయ నిర్మానుష్యం. మీరు ఒక్క 100 అడుగులు కిందకి దిగి నించున్నారనుకోండి, ఒక సెలయేరు వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ సెలయేటి ధ్వని వినపడుతూ ఉంటుంది రాళ్లమించి వెడుతూ. అక్కడే చిన్న వంకర ఇలా తిరిగితే జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారి బంగ్లా ఉంటుంది. ఇక్కడ మంచి కాటేజెస్ కట్టండి అంది ఆవిడ. అక్కడ ప్రత్యేకమైన కాటేజెస్ కట్టారు తిరుమలలో. నేను ఎందుకు మనవి చేస్తున్నానంటే, అలాంటి చోటుకి వెళ్ళి మిమ్మల్ని కారులో కళ్ళకు గంతలు కట్టి తీసుకెళ్ళి కళ్ళకు గంతలు ఇప్పేసి దింపారనుకోండి, మీరు అసలు ఒక్కసారి వెంకటేశ్వరుడి మాట దేవుడెరుగు. మీరా లోయ వంక, చెట్ల వంక, సువాసన వంక, కనపడుతున్న కొండల వంక చూశారనుకోండి, అంతే అప్పా అని అలా ఉండిపోతారు. అలాంటిది ఆ లంకాపట్టణంలో తివాచి ఒకటి అలా ఉంటుంది. లంకాపట్టణంలో గజలక్ష్మి విగ్రహం ఒకటి ఉంది పుష్పక విమానంలో, అక్కడ పూజ చేస్తాడు రావణాసురుడు. అసలు దాన్ని వర్ణించారు మహర్షి, నియుజ్యమానాస్తు గజాస్సుహస్తాః సుకేశరాశ్చోత్పలపత్రహస్తాః బభూవ దేవీ చ కృతాసుహస్తా లక్ష్మీస్తథా పద్మిని పద్మహస్తా అన్నారు. బంగారు పాత్రలతో పద్మ కింజిల్కమలను 2 ఏనుగులు దిగ్గజములు భూమిని మోసేటటువంటి ఏనుగులు స్వర్ణ పాత్రలతో లక్ష్మీదేవికి అభిషేకం చేస్తున్నాయి. ఆ 2 ఏనుగులు అభిషేకం చేస్తూ ఉంటే పువ్వులు అమ్మవారి మించి ఇలా పడుతున్నాయి. సజీవ శిల్పం. లక్ష్మీదేవి కూర్చుని ఉంటే 2 దిగ్గజములు వచ్చి స్వర్ణభాండములతో పద్మకింజిల్కములను అభిషేకం చేస్తుంటే ఎలా ఉంటుందో అలాగే ఉందని. కన్ను తిప్పగలరా? సాధ్యం అవుతుందా? వీటి వేటి దగ్గర ఆగలేదని. ఇది ఆయన ఇంద్రియాన్ని ఇంద్రియాలు జయించినటువంటి శక్తి. అంటే సభాముఖంగా ఆయన గొప్పతనం చెప్పడానికి చెప్తున్నాను, పవిత్ర హృదయంతో మాత్రమే మీరు వినవలసి ఉంటుంది. ఆయన రావణాసురుడు పడుకున్న శయనాగారంలోకి వెళ్ళారు. మహర్షి ఉపమానం వేశారు, ఆబోతుతో అనేక ఆవులు క్రీడించగా బలహీనపడి అలిసిపోయినటువంటి ఆబోతు ఆవుల మధ్య పడుకున్నట్టు అన్నారు. అంతమంది కాంతలతో రమించి శయనం మీద పడుకునున్నాడు రావణాసురుడు. ఆ చుట్టూ కింద పడుకున్న స్త్రీల వంక చూశారు హనుమ. మహర్షి అబ్బా ఏమి శ్లోక రచనండి వాల్మీకి మహర్షిది. అన్యోన్య భుజ సూత్రేణ స్త్రీమాలా గ్రదితా హిస అన్నారు. అంటే ఇలా చూసేటప్పటికీ ఎవరి చెయ్యేది ఎవరి భుజమేది చెప్పడం కుదరదు. ఏదో వేసంగి సెలవులకి మేనమామ గారి ఇంటికి ఓ 7 అక్కచెల్లెళ్ళ పిల్లలందరూ మేనల్లుళ్ళు వచ్చారనుకోండి, మేనల్లుళ్ళు మేనకోడలు అందరూ రాత్రి 10-11 ఇంటి వరకు ఆడుకుని హాల్లో పడుకుని నిద్రపోయారు. నిద్రపోతే వాడి మీద వీడి కాళ్ళు, వీడి మీద వాడి చేతులు అన్నీ వేసేసుకు పడుకుంటే ఎవడి చెయ్యేదో ఎవడి కాలేదో తెలియదు. మేనమామ పొద్దున్న లేచి సంధ్యావందనం చేసుకుని స్నానం చేయడానికి వెడదామంటే వీళ్ళందరూ అడ్డంగా పడుకుని ఉంటారు. ఎవడి చెయ్యేదో ఎవడి కాలేదో తెలియదు, చేతులతో దండగుచ్చినట్టు ఉంటుంది అలా 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 అదంతా కలిపి ఆ చేతులు. అలా వాళ్ళు పడుకునున్నారు. అంటే మాటలో ఎంత మర్యాద మహర్షిది. వాళ్ళ ఒంటి మీద తెలివి లేకుండా పడున్నారనరు, ఎంత మర్యాదగా చెప్తారు. అన్యోన్య భుజ సూత్రేణ స్త్రీమాలా గ్రదితాహిస. ఒంటి మీద బట్ట లేదు అనరు, ఈవిడ ఒంటి మీద బట్ట ఆవిడ ఒంటి మీదకి వెళ్ళింది అంటారు.
వాళ్ళందరూ ఏదో అసలు మర్యాద తెలియని వాళ్ళు అనుకుంటున్నారేమో. నచాకులీనా నచహీన రూపా నదక్షిణ నానుపచారయుక్త భార్యాభవత్తస్య నహీన సత్వా నచాపి కాంతస్య నకామనీయ. వాళ్లల్లో ఉపచారం తెలియని వాళ్ళు లేరు, భర్తని సంతోష పెట్టడం తెలియని వాళ్ళు లేరు, అసలు నడవడి తెలియని వాళ్ళు లేరు. ఏదో రావణాసురుణ్ణి చూసి మోహించి ప్రవర్తన సరిగ్గా లేకుండా పరిగెత్తుకొచ్చిన వాళ్ళు కారు, ఎంతో చదువుకున్నవాళ్ళు, గొప్ప ఉపచారములు తెలుసున్నవాళ్ళు, అంతమంది ఉన్నతులైనటువంటి కాంతలు రావణుడితో క్రీడించి పడుకునున్నారు. హనుమ సీతమ్మని వెతుకుతున్నప్పుడు ఇంతమంది ఆడవాళ్ళు అలా పడుకునుంటే సీతమ్మేమో సీతమ్మేమో అని అందరినీ చూశారు. అందరినీ చూసినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే కదా కనపడతారు, ఇంకోలా కనపడే అవకాశం ఉండదుగా. ఇంతమందిని చూశారు, సీతమ్మ కాదు వెళ్ళారు. ఆయన వెంటనే అనుకున్నారు, నాకు ధర్మలోపం కలిగిందా, ప్రశ్న వచ్చింది ఆయనకి. ఎందుకని, ఉపనయనం అయిపోయిన తరువాత తల్లి నిద్రపోతున్నా సరే ఒక్క ఆడది నిద్రపోతున్న గదిలోకి ఇక పురుషుడు వెళ్ళకూడదు, ఒక్క భార్య గదిలోకి తప్ప. అది కన్న తల్లి అవ్వచ్చు, ఒక్కతే నిద్రపోతోంది అంటే ఇక ఉపనయనం తర్వాత వెళ్ళకూడదు ఆ గదిలోకి. అటువంటిది నేను ఇంతమంది ఆడవాళ్లు పడుకుని నిద్రపోతున్న గదిలోకి వెళ్ళి సీతమ్మ కోసమని అన్వేషించాను, నాకు ధర్మం లుప్తమైందా అన్నారు అని ఆయనే ఒక మాట చెప్పారు. మనోహిహేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే శుభాశుభా స్వవస్థాసు తచ్చమే సువ్యవస్థితం. నేను చూసిన విషయం వల్ల నా మనసు కదిలి ఉంటే నాకు ధర్మలోపం వచ్చింది. నాకు అందులో ఎవరైనా ఒక్కళ్ళు జ్ఞాపకం ఉన్నారా, నేను అలా చూసినప్పుడు నా మనసు ఏమైనా కదిలిందా? ఇంకో కొంతసేపు నిలబడదామని నేను నిలబడ్డానా? నేను నిలబడలేదు, సీతమ్మ కాదు వెళ్ళిపోయాను. మరి గుర్రం తప్పిపోతే గుర్రాలశాలలో వెతుకుతారు, ఆవు తప్పిపోతే గోశాలలో వెతుకుతారు, లేకపోతే పంట పొలంలో వెతుకుతారు, తోటలో వెతుకుతారు, ఆడది తప్పిపోతే ఆడవాళ్ళ మధ్యలో వెతికాను. నా ఎందు దోషం ఎక్కడుంది? నా మనసు కదలలేదు. చూడడం ధర్మం కన్ను చూసింది, నా మనసులోకి వెళ్ళలేదు, మనసు కదలలేదు, నాకు ధర్మలోపం లేదన్నారు. జితేంద్రియం, అది ఆయన శక్తి. ఆయన ఇంద్రియములు విచలితములు కావు. అంత గొప్పగా ఇంద్రియములను జయించినటువంటి వ్యక్తి. ఇంద్రియములను తొక్కిపెట్టడం వేరు, ఇంద్రియములను జయించడం వేరు. ఈ రెండిటికి అస్థిమశకాంతర భేదం ఉంటుంది. రావణాసురుడు ఇంద్రియములను తొక్కిపట్టాడు, అందుకే రావణ సంహారం అయిపోయిన తర్వాత 10 తలలు తెగిపోయి యుద్ధభూమిలో పడిపోయి ఉన్నాడు. పట్టపురాణి మహాపతివ్రత మండోదరికి కబురు చేశారు, మీ భర్త యుద్ధభూమిలో పడిపోయాడు, వచ్చి చూడమని. వీరపత్ని రావాలి, అందుకని పల్లకీలో తీసుకొచ్చారు యుద్ధభూమికి. రామలక్ష్మణులు నిలబడి ఉన్నారు, వానర సైన్యం అంతా నిలబడింది, యువతల పక్కన రాక్షస సైన్యం అంతా నిలబడింది, పైన దేవతలు ఋషులు ఇంతమంది నిలబడ్డారు. లోకకంటకుడు మహావీరుడైనటువంటి రావణాసురుడు పడిపోయాడు, ఏ సామాన్యుడు కాడు రావణాసురుడు అంటే, అంతటి మహావీరుడు పడిపోయాడు. ఇప్పుడు ఆయన యొక్క భార్య అందున పట్టమహిషి మహాపతివ్రత మండోదరి వచ్చింది అంటే పల్లకి నుంచి పల్లకీలోంచి కిందకి దిగి రావణాసురుడి వంక చూసింది, 10 తలలు తెగిపోయి ఉన్నాయి. వెంటనే ఏ స్త్రీకైనా ఆక్రోశం వస్తుంది, ఎవరు చంపాడు? రాముడు. అటు తిరిగి రాముణ్ణి నింద చేస్తుందనుకున్నారు. మండోదరి అంది, ధూర్తుడా, ఒకనొక నాడు తపస్సన్న పేరుతో నీ ఇంద్రియాలని బలవంతంగా తొక్కిపట్టావు, అవి పాము పగపట్టినట్టు పగపట్టాయి. కాళ్ల కిందకొచ్చేసిన పావుని కంగారు పడి గంతులేసిన వాడు దాని పడగ మీద కాలు వేస్తే నిజంగా ధైర్యంతో తొక్కిపట్టాడా? కాసేపు అలా కాలు పెట్టాడు, ఎప్పుడో అప్పుడు కాలు తీయాలి. అదేం ధైర్యంగా పావును ఆ కాలు కిందే ఉంది కదా, నన్నేం చేస్తుందని కూర్చోగలడా? ఎప్పుడో అప్పుడు కాలు తీస్తాడు. పాము చేసే మొదటి పని వెళ్ళిపోదు, కరిచేస్తుంది. అలా ఇంద్రియాలని తొక్కిపెట్టావు తపస్సన్న పేరుతో, జయించలేదు. మమ్మల్ని తొక్కిపెట్టావు కాబట్టి నీ మీద పగ తీర్చుకుంటామని కాట్లు వేశాయి. ఓరి దౌర్భాగ్యుడా, నా ఎందు లేని ఏ సుఖం నీకు సీతమ్మ ఎందు కనపడిందిరా? నేను మహాపతివ్రతని, నువ్వు పొరపాటు పడ్డావు, నీ కంటికి నదరగా కనపడిందని మహాపతివ్రత జోలికెళ్ళావు, 10 తలలు తెగి కింద పడిపోయి నువ్వు చచ్చిపోయావు. నీకు అంత్యేష్టి చేయడానికి తమ్ముడు విభీషణుడున్నాడు,
ఇంద్రుణ్ణి గెలిచిన కొడుకుని కొన్నాను ఇంద్రజిత్తుని, నీ కామానికి ఫణంగా పెట్టావు ఇంద్రజిత్తుని, రేపు నీ చచ్చిపోతే నాకు అంత్యేష్టి చెయ్యడానికి కొడుకుని మిగల్చని ధూర్తుడా, నీ కామానికి నువ్వు కాలిపోయావురా అందాడు. ఇప్పుడు ఇంద్రియములను తొక్కి పెడితే రావణుడు పడిపోయాడు ఒకనాడు. ఇంద్రియములను గెలవడం వేరు. గెలవడం అంటే అది సాధన చేత, శాస్త్రమునందున్న నమ్మకం చేత, దైవమునందున్న భక్తి చేత అలవడుతుంది. కంటితో చూసిన కన్ను చూడడం ధర్మం కాబట్టి చూస్తుంది, చూడకుండా ఎలా ఉంటుంది? కంటికి అది ధర్మం. నేను ఇప్పుడు మా ఇంటి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చాను, వచ్చేటప్పుడు ఎన్నో చూశాను, చూడడం కంటికి ధర్మం, చూసింది అవన్నీ నా మనసులోకి వెళ్ళాయా గుర్తున్నాయా? ఎందుకు గుర్తుంటాయి నాకు అవన్నీ? నా మనసు ఎక్కడ నిలబడిందో అది గుర్తుంటుంది. ఏదైనా చూడకూడనిది కంటికి కనపడినా అది మనసులోకి వెళ్లకుండా, మనసుని ప్రభావితం చెయ్యకుండా నిలబడగలిగిన వాడెవడో వాడు ఇంద్రియములను గెలిచినవాడు. ఒకసారి కూడా తొట్టుబాటు లేకుండా ఇంద్రియములను గెలిచిన మహాపురుషుడు హనుమ ఒక్కరే. ఆయన ఇంద్రియములు ఎన్నడూ కూడా కదలవు, అంత నిగ్రహశక్తి ఉన్నటువంటి మహానుభావుడు. మిగిలిన వాటి మాట పక్కన పెట్టండి, క్షుత్ అంటారు. క్షుత్ అంటే ఆకలి. సంస్కృత భాషకి ఒక మర్యాద ఉంటుంది. ఏదైనా మీరు క్ష అన్న అక్షరంతో చెప్పారనుకోండి, దాన్ని ఓర్చుకోవడం చాలా కష్టం అని గుర్తు. క్షుత్ అంటే ఆకలి, దాన్ని ఓర్చడం చాలా కష్టం, మంట పెడుతుంది. ఆకలి జనంలో ఎక్కువైపోయిందనుకోండి కట్టుబాట్లు తెగిపోతాయి, ఇది అది అని చూడరు. తెగబడి కనపడినటువంటి ఆఖరికి ఆ బియ్యం కొట్లు కూడా దోచేసుకుంటారు. ఆకలి వేసేస్తే ఏం చేస్తారు? ఆకలి కేకలు పెరిగిపోయి అనుకోండి దేశంలో విప్లవాలు వస్తాయి. క్షుత్ క్షకారంతో చెప్తారు, అందుకే ఆకలి భరించలేరు. అలాగే క్షామము, వానలు లేవనుకోండి జనులు భరించలేరు, మహాబాధ. క్షతో ఏదైనా చెప్పారనుకోండి చాలా కష్టమైనది అని గుర్తు. అందుకే క్షితి భూమి, ఆవిడలా ఓర్పు పట్టడం ఎవరికీ సాధ్యం కాదు. తెల్లవారు లేస్తే కాళ్ళు పెట్టి తంతాం, కాళ్ళు పెట్టి నడుస్తాం. ఇల్లు కట్టుకోవాలంటే గుణపం పెట్టి ఆవిడ గుండెల మీద తవ్వుతాం. మల విసర్జన చెయ్యాలంటే ఆవిడ ముఖం మీద చేస్తాం, మూత్ర విసర్జన చెయ్యాలంటే ఆవిడ ముఖం మీద చేస్తాం, కడుపు నిండాలంటే నాగలి పట్టుకుని ఆవిడ ఒంటి మీద గాట్లు పెడతాం. ఇన్ని చేసినా ఓరుస్తుంది, అందుకే క్షితి భూమి పేరు. క్షమ ఓర్పు, తిరగబడడానికి ఏం పెద్ద సంస్కారం అక్కర్లేదు, ఓర్పు పట్టడానికి చాలా సంస్కారం ఉండాలి. అందుకే క్షితి క్షమా పుష్కర సన్నిభాక్షి యారక్షిత రాఘవ లక్ష్మణాభ్యాం సారాక్షసీభి వికృతే క్షణాభి సంరక్షిత సాంప్రతి వృక్షమూలే అంటారు మహర్షి రామాయణంలో సీతమ్మ గురించి చెప్తూ. క్ష అంటే బాధ. క్షతో వచ్చినటువంటి మాట అంటే గుర్తేమిటంటే ఓర్చుకోవడం అనేటటువంటిది చాలా చాలా కష్టము అని గుర్తు. హనుమ దగ్గర ఉన్నటువంటి గొప్పతనం ఎక్కడుంది అంటే తాను నమ్మిన కార్యం కోసం ఎంత ఓర్పైనా ప్రదర్శిస్తాడు. యుద్ధం జరుగుతుంటే రామచంద్రమూర్తికి వాహనం లేదు, ఇంద్రుడు పంపిన రథం ఎక్కి రావణాసురుడు, ఆ రావణాసురుడు మాత్రం తన రథం మీద తాను యుద్ధం చేస్తున్నాడు. వెంటనే హనుమ రామచంద్రమూర్తిని తన భుజాల మీదకి ఎక్కించుకున్నారు. అప్పుడు మరి హనుమ మీద బాణాలు పడవా? ఇన్ని బాణాలు కొట్టాడు, పూచిక పూచిన మోదుగు చెట్టులా కారింది నెత్తురు. స్వామి కోసం భరిస్తారు, అది హనుమ యొక్క గొప్పతనం. ఆయన లాంటి ఓర్పున్నవాడు, ఆయన లాంటి ఇంద్రియ నిగ్రహం ఉన్నవాడు లోకంలో ఇక కనపడడు. అందుకే మనోజవం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వరిష్టం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఈయన చాలా బుద్ధిమంతుడండి అని నేను ఒక వ్యక్తిని చూపించి చెప్పాను అనుకోండి, ఒక అరగంట పోయిన తర్వాత అంతకన్నా బుద్ధిమంతుడు ఒకడు సభలోకి రావచ్చు. అప్పుడు ఇద్దరిని నించో పెట్టాను అనుకోండి, ఆయన బుద్ధిమంతుడే అందులో సందేహమేం లేదు, కానీ ఆయన కన్నా బుద్ధిమంతుడండి ఈయన. అంటే ఆయన అంటాడు, అవును నేను వారి దగ్గర నుండే ఈ క్రమశిక్షణ నేర్చుకున్నానంటాడు. అప్పుడు ఇద్దరిలో ఈయన బుద్ధిమంతుడు. వరిష్టం అన్న మాటకు అర్థం ఏమిటంటే మీరు ఏ బుద్ధిమంతుడి పేరు చెప్పండి అంతకన్నా పై బుద్ధిమంతుడుగా హనుమే ఉంటారు, ఆయన్ని దాటడం సాధ్యం కాదు. అంతటి మహాబుద్ధిమంతుడు, ఆ బుద్ధి కూడా ఆయనకి పనిచేసినట్టు, అంత చురుకుగా నిర్ణయం చేసినట్టు, అంత తొందరగా జ్ఞాపకం చేసుకున్నట్టు ఎవ్వరూ సాధించలేరు. అటువంటి జ్ఞాపక శక్తి,
ఎప్పుడు ఏది జ్ఞాపకం రావాలో అది అంత చటుక్కన జ్ఞాపకం వస్తుంది. ఆయన జ్ఞాపక శక్తిని పోల్చడానికి మెరుపు కూడా తక్కువ, అంత గొప్ప జ్ఞాపక శక్తి. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, మహానుభావుడు 100 యోజనముల సముద్రాన్ని లంఘించి వెళ్ళిపోతున్నారు. సింహిక అన్న రాక్షసి సముద్రంలో ఉంది. అప్పటి వరకు మైనాకుణ్ణి దాటారు, సురసని దాటారు. కానీ సింహిక యొక్క పరిస్థితి వేరు, అది బడబాగ్ని సింహికా రూపాన్ని పొందింది. అందుకే అది నీడని పట్టి లాగేస్తుంది తేజస్సుని. మీరు చూడండి, ఈ మాట నేను అన్నప్పుడు మీకు అదేమిటంటే అలా ఉంటుందా అనిపించవచ్చు. ఒక ఆయన టీవీ చూస్తున్నాడు, పిడుగుపడింది చాలా దగ్గరలో. ఇప్పుడు ఆ పిడుగు పడితే టీవీలోకి వచ్చేసినటువంటి అధికమైనటువంటి విద్యుత్తు టీవీ కాలిపోయి టీవీలోంచి కూడా బయటికి వచ్చేసి ఒక అయస్కాంత క్షేత్రంలో ఏర్పడిపోయి టీవీ చూస్తున్నవాడు కూడా మరణించినటువంటి సందర్భాలు మనం వార్తాపత్రికల్లో చదివామా చదవలేదా? పడినటువంటి పిడుగులో ఉన్నటువంటి విద్యుత్తులోని అగ్నికారకమైన దాహక శక్తికి అంత శక్తి ఉంటే సముద్రంలో ఉన్నటువంటి బడబాగ్ని సింహికా రూపాన్ని పొంది హింసిస్తుంది, ఆకర్షించేస్తుంది తేజస్సుని. అందుకే అప్పటి వరకు హనుమ యొక్క గమన శక్తి కుంటుపడలేదు. కానీ ఆయన సముద్రం నుంచి వెడుతున్నప్పుడు కింద నుంచి సముద్రంలో సింహికా చూసింది. చూసి ప్లవమానంతు తం దృష్ట్వా సింహికా నామ రాక్షసి మనసా చింతయామాసా ప్రవృద్ధా కామరూపిణి అంటారు మహర్షి. ఒక్కసారి చూసి అబ్బా ఎంత పెద్ద ప్రాణిరా, ఇవాళ నాకు దొరికిందని తన యొక్క తేజస్సు చేత ఆయన తేజస్సుని లాగేసి, బాగా తేజోవంతమైనది దానికన్నా తక్కువ తేజస్సు ఉన్నదాన్ని పాడు చేస్తుంది. ఇప్పుడు నేను అలా దీపాల వంక, దీపాల గుత్తి వంక ఒక్క నిమిషం పాటు తీరిపారి చూశాననుకోండి, మళ్ళీ ఇలా చూస్తే మీరు నాకు కనపడరు సరిగ్గా, కళ్ళు మసక పొందుతాయి. ఇందులో ఉన్న తేజస్సు కన్నా అందులో ఉన్న తేజస్సు ఎక్కువ, ఆ తేజస్సుని ఇది భరించలేదు. అలా సింహికా తేజస్సు హనుమ తేజస్సుని లాగింది. లాగడంలో గమనం కుంటుపడిపోయింది, వెళ్ళలేకపోయారు, వేగంగా ఆగారు. ఇంకొకడైతే భయపడతాడు, ఏదో ప్రతిబంధకం వచ్చింది, ఎందుకు వెళ్ళలేకపోతున్నాను, ఏం జరిగింది, భయం కాని వచ్చిందా. ఉత్తరక్షణం జరిగేది ఏమిటంటే స్మృతి పోతుంది, ఏది జ్ఞాపకం తెచ్చుకోవాలో అది జ్ఞాపకానికి రాదు. ఆయన నిర్భయుడు, ఆయన ఆలోచన శక్తి అంత గొప్పది. ఎందుకు ఆగాను, ఎందుకు నా వేగం ఆగిపోయింది ఆలోచించారు. ఒక్కసారి తిర్య గోర్ధ్వమదశ్చైవావిక్షమాణస్తతకపి దదర్శ హనుమత్సత్వాబుద్ధితం లవణాంభసి. అందులోంచి ఒక పెద్ద భూతం ఒకటి పైకి లేస్తూ కనపడింది. చూశారు, ఓ నేను బయలుదేరుతున్నప్పుడు నా రాజైన సుగ్రీవుడు చెప్పాడు, దక్షిణ సముద్రంలో వెళ్లేటప్పుడు సింహిక అనబడేటటువంటి మహోగ్రమైనటువంటి భూతం ఒకటి ఉంటుంది, జాగ్రత్త సుమా నీడ పట్టి లాగుతుంది అని చెప్పాడు. అదిగో అదే ఆ మహాభూతం గమనించారు. ఇప్పుడు అది తనని మింగుతుంది, తనని మింగడానికి వీలైనంత పెద్ద నోరు అది తెరిచేటట్టుగా చేశారు, అంటే తన రూపాన్ని కొంచెం పెంచారు. ఆయన కామగం కామరూపిణం, ఆయనకు ఆ శక్తి ఉంది, దేవతలిచ్చిన అనుగ్రహం. మీకు నేను ఉపన్యాసంలో చెప్పాను ఇంతకుముందు, శరీరం పెంచారు. వక్తం వక్త్రం ప్రసారయామాస పాతాళాంతర సన్నిభం. వెంటనే ఆయన సంక్షిప్య ముహురాత్మానం నిష్పపాత మహాబలః, పాతాళం నుంచి భూమి వరకు వివరం ఎలా ఉంటుందో అలా నోరు తెరిచింది అది, ఆయన్ని మింగాలని ఎగిరి. ఆయన వెంటనే సూక్ష్మరూపంలోకి వెళ్ళిపోయారు, బొటన వేలంత అయిపోయారు. అయిపోయి ఇప్పుడు అది ఎగిరి పట్టుకోవడం కాదు, అది తెల్లబోయే లోపల ఈయన లోపలికెళ్ళి దాని గుండె ప్రధానమైన మర్మావయవములను తెంచేసి బయటకు వచ్చేసి మళ్ళీ యథారూపాన్ని పొందేశారు. ఇది నేను చెప్పినంతసేపు ఆయనకి పట్టలేదు చేయడానికి. ఇప్పుడు ఇవాళ రేపు క్రైసిస్ మేనేజ్మెంట్ అని ఒకటి కొత్తగా వచ్చింది లోకంలో. ఏదైనా అనుకోనటువంటి విపత్కర పరిణామం జరిగితే అందులోంచి తట్టుకోవడం ఎలా, ఇది వైద్యశాస్త్రంలో కూడా వచ్చింది అని నాకు డాక్టర్ గారు మొన్న కనబడి చెప్తే నేను తెల్లబోయాను. ఆ క్రైసిస్ హ్యాండ్లింగ్ అని సడన్ గా ఏదో పల్స్ డౌన్ అయిపోతే ఎలా హ్యాండిల్ చేయాలా అన్నదానికి కూడా స్పెషలిస్ట్ ఉన్నారండి, నేను అలా స్పెషలైజ్ చేశానండి. కాబట్టి అటువంటి విపత్కర పరిస్థితి వస్తే ఆయన నిర్ణయం చేసుకోవడానికి లేకపోతే ఎవరన్నా సంప్రదించడానికి అక్కడ ఎవరు లేరు. కానీ అది ఆయన బుద్ధిమతాంబరిష్టం, ఆయన బుద్ధి వక్రించదు, ఆయన భయపడరు,
ఆలోచన సన్నగిల్లదు, చెప్పినది జ్ఞాపకం రాకపోవడం ఉండదు. ఓ నా ప్రభువు సుగ్రీవుడు బయలుదేరేటప్పుడు చెప్పాడు ఇదే రాక్షసి, దీన్ని భంజించాలి. భంజించడం అంటే అప్పుడు ఏదో పెద్ద శరీరంతో కిందకి దిగి అది ఈయన పెద్ద యుద్ధం అది కాదు. బుద్ధిమతాం వరిష్టం, తన కార్యం సాధింపబడాలి. ఇక్కడ యుద్ధం చేస్తూ కూర్చోవడం కాదు ప్రధానం, ఎంత తేలికగా చంపించు. అంతే సంక్షిప్య ముహురాత్మానం నిష్పపాత మహాబలః, పడిపోయారన్నారంతే మహర్షి. సూక్ష్మరూపాన్ని పొందది నోరు తెరిచి ఇంకా ఎగిరి పట్టుకుందాం అనుకుంది, గభాలన నోట్లో పడ్డారు. పడి పడ్డం ఏమిటి, లోపలికెళ్ళి గుండెకాయని ఊపిరితిత్తుల్ని మర్మావయవాల్ని చిదిమేసి బయటకు వచ్చేశారు. అంతే తిరగబడిపోయి నీటి మీద తేలిపోయింది ఒక్క క్షణం. ఆయనకి అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ పరిస్థితి యొక్క కారణాన్ని గమనించడానికి కానీ విశ్లేషించడానికి కానీ పరిష్కారాన్ని యోచించడానికి కానీ అమలు చేయడానికి కానీ వెళ్ళిపోవడానికి కానీ ఒక క్షణ సమయం చాలు. ఎక్కడైనా విన్నారా మీరు అటువంటి వ్యక్తి గురించి? అంతకన్నా బుద్ధిమంతుడు లోకంలో ఉంటాడా ఇహ? అందుకే బుద్ధిమతాం వరిష్టం అన్నారు. వరిష్టం అంటే ఇక ఆయన కన్నా అని చెప్పడం సాధ్యం కాదు. ఇప్పుడు నేను ఇప్పుడు రామాయణంలో ఎన్ని సందర్భాలు మీకు చూపించను, ఏదో ఒక సందర్భం చూపించగలనంతే ఆ శ్లోకానికి. అలా చెప్తూ విడితే మహాశివరాత్రిలో కూర్చోవాలి రేపు తెల్లవారగట్ట వరకు నేను. కాబట్టి బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం, ఆయన వాయుపుత్రుడు. వానరయూథ ముఖ్యం, ఇది ప్రాణప్రదమైన మాట. ఇది తులసీదాసు గారు మర్చిపోరు, వానరాణామధీశం అంటారు. ఎందుకు ఆ మాటలు అస్తమానం అండం? వాతాత్మజం వానరయూథ ముఖ్యం అండానికి కారణం, అసలు ఎంతమంది వానరులున్నా, ఎంత గొప్ప గొప్ప వానరులున్నా, హనుమ అనబడేటటువంటి వారు ఒక్కరు లేకపోతే వీళ్ళెవ్వరూ లేరు. నలుడు, నీలుడు, లేకపోతే అక్కడికి వచ్చినటువంటి జాంబవంతుడు, తారుడు, సుషేణుడు, గంధమాదనుడు, మైందుడు, దివిజుడు, వీళ్ళెవ్వరూ బ్రతకరు. ఆయన యొక్క గొప్పతనం అటువంటిది. ఎక్కడుంది ఆ శక్తి? సుగ్రీవుడు రాముడికి మాటిచ్చాడు సీతమ్మ జాడ కనిపెట్టడానికి అన్ని దిక్కులకి వానరుల్ని పంపిస్తానని. మూడు దిక్కులకి వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చేశారు సీతమ్మ కనపడలేదని. దక్షిణ దిక్కుకి వెళ్ళిన వాళ్ళు 100 యోజనములు దాటలేమని చతికిలి పడిపోయారు. హనుమ ఒక్కరే వెళ్ళారు. వెళ్ళిన వారు ఎంత ఇంద్రియ నిగ్రహంతో వెతికారో తెలుసా? ఎవరికైనా శరీర ధర్మం ఒకటి ఉంటుంది కదండి, శరీర ధర్మాన్ని అతిక్రమించలేరు. ఆకలి తట్టుకోవడం అంత తేలిక కాదు, దాహం తట్టుకోవడం అంత తేలిక కాదు. లంకాపట్టణానికి వెళ్ళిన దగ్గర నుంచి ఆయన గుక్కెడు మంచినీళ్లు తాగారని కానీ, ఏదైనా ఒక చిన్న పండు ముక్క నోట్లో వేసుకున్నారని కానీ మీకు రామాయణంలో ఎక్కడైనా వాల్మీకి మహర్షి చెప్పారా? వాల్మీకి మహర్షి రచన ఎంత స్పష్టంగా ఉంటుందంటే, ఆయన లేచాడు, తలుపు తీశాడు, స్వాగతం పలికాడు, ఆసనం చూపించాడు, అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు, కూర్చున్నాడు, ఇప్పుడు ఇలా అండం మొదలుపెట్టాడు. చంటి పిల్లలకి చెప్పినట్టు చెప్తారు, వాల్మీకిలా చెప్పినటువంటి రచనలు ఉండవు. అటువంటి మహర్షి ఎక్కడా హనుమ ఒక పండు తిన్నారని చెప్పలేదు, గుక్కెడు మంచినీళ్ళు తాగారని చెప్పలేదు, లేక కనపడక. ఎంత పెద్ద మాట వేశారో తెలుసా? సీతమ్మ కోసం వెతకడం మొదలు పెడితే ఆయనకి వంటశాలలు వెతికేశారు, పానశాలలు వెతికేశారు, వంటశాలలోకి వెళ్ళారు. దదర్శ హరిషార్దూలస్తస్య రక్ష పతి గృహే మృగాణాం మహిషాణాం చావరాహాణం చ భాగశః అన్నారు మహర్షి. ఏదో కూర, పచ్చడి, పులుసు అందరూ తినేశాక పులిహార, చక్కెర పొంగలి కలిపి ఓ అరిటాకులో మూట కట్టేసి తీసుకెళ్లి ఓ చెత్త కుండీలో పారేశారనుకోండి, ఎంత ఆకలి ఇచ్చిన వాడికైనా బాధ ఎలా తింటానులే అనిపించవచ్చు. అలా ఏం లేవు, ఎంత అద్భుతంగా మాట్లాడతారో మహర్షి. భాగశః అన్నారు. భాగశః అంటే విడివిడిగా, పరమ పరిశుభ్రంగా మూతలు కొద్దిగా పక్కకి పెట్టి ఉన్నాయి. ఏమిటి? ఏమి మాంసం లేదు అక్కడ, లేడి మాంసం, జింక మాంసం. దదర్శ హరిశార్దూలస్తస్య రక్ష పతి గృహే మృగాణాం మహిషాణం చ వరాహాణం చ భాగశః. లేళ్ల మాంసం, జింకల మాంసం, అడవి పందుల మాంసం, దున్నపోతుల మాంసం, ఇవన్నీ వండి ఘుమఘుమలాడిపోతూ పాత్రల్లో పెట్టి తల్లి పిల్లవాణ్ణి అన్నం తినడానికి రాని ప్రేమతో పిలిచినట్టుగా వాసనలు వస్తున్నాయి. ఆయన ఇది సీతమ్మ లేదని వెళ్ళిపోయారు. దేహధర్మం ఆకలుండదా? లక్ష్యం ఒక్కటే ఆయనకి కావాలి. మంచినీళ్లు దొరకలేదు అనుకుంటున్నారా? ఆయన పానశాలలోకి వెళ్ళారు,
అందులో మహర్షి అన్నారు, దివ్యాః ప్రసన్నా సురాః వివిధా కృతసురా అపి శత్కరాస వమాద్భీకా పుష్పాస వఫలాసవాః అన్నారు. మంచినీళ్లు కావు, తీయటి మంచినీళ్లు, నూతినీళ్లు, చల్లటినీళ్లు, చెరుకు రసం ఇలాంటి వాటితో పాటుగా అక్కడ కృతకంగా తయారు చేసినటువంటి కళ్ళు, సహజంగా తయారు చేసిన కళ్ళు, ఇప్పపూలతో తయారు చేసిన కళ్ళు, తేనెతో తయారు చేసినటువంటి కళ్ళు, పుష్పాలలో ఉన్న మకరందంతో తయారు చేసిన కళ్ళు, అందులోంచి తీయటి వాసనలు వస్తూ అన్ని పాత్రలలో, బంగారు పాత్రలలో సిద్ధంగా పెట్టింది. అన్ని వాసనలు వస్తున్నాయని గుక్కెడు మంచినీళ్లు కూడా తాగలేదు, సీతమ్మ ఇక్కడ లేదని విడిపోయారు. వానరయూథ ముఖ్యం, ఆయన అలా వెతికి ఉండకపోతే వీళ్ళ తలకాయలు ఎగిరిపోను సుగ్రీవుడి చేతిలో, సుగ్రీవుడు బతికేమైపోను. సీతమ్మ జాడ కనిపెట్టలేకపోయారు, రాముడి ముందు తలదించుకోవాలా వద్దా, ఇంతమంది పరువు నిలబెట్టిన వాడెవరు ఆయన. వానరయూథ ముఖ్యం కాదు, అసలు హనుమలో ఉన్నటువంటి బుద్ధికి పరాకాష్ఠ మీకు ఒకటి చెప్తాను. వెళ్ళారు సీతమ్మ జాడ కనిపెట్టడం కోసం, కాంచనలంకలో వెతికారు వెతికారు వెతికారు, తర్వాత రోజు బయలుదేరి ఆకాశ మార్గంలో వచ్చేస్తున్నారు. వచ్చేస్తున్నవాడు వెతికాను సీతమ్మ కనపడిందంటాడో కనపడలేదంటాడో, కనపడలేదు అన్నారనుకోండి, ఇప్పుడు హనుమ కాదు వీళ్ళందరి తలకాయలు తెగిపోయాయి, ఎందుకంటే అప్పటికే వేళ దాటిపోయింది, సుగ్రీవుడు ఇచ్చింది సీతమ్మ కనపడలేదు. అందుకే ఈ కోతులన్నీ కూడా తోకలు పైకెత్తి రెండు చేతులు పైకెత్తిలా నించున్నారు. ఏమంటాడో, పరమ నిశ్శబ్దం, సూది కింద పడితే వినపడుతుంది సముద్ర కెరటాల ఘోష తప్ప ఇంకో మాట్లేదు. ఆయన ఇప్పుడు నేనన్న మాట అందరూ సరిగా వింటారో వినరో, అందుకే పెద్ద మహానాదం ఒకటి చేశారు. అది ఆయన గొప్పతనం. వాళ్ళకి మతిపోయి, రే ఇంత మహానాదం చేశాడు, చూసినట్టా చూడనట్టా స్పష్టంగా చెప్తే కానీ నమ్మడకొక్కడు. అందుకని జాంబవంతుడిని అడిగారు పెద్ద ఆయన, అంత పెద్ద మహానాదం చేశాడంటే చూసినట్టేనా అంటే, ఆయన అన్నాడు చూసినట్టేనా ఏమిట్రా, సర్వధాకృత కార్యోసా హనుమాన్మాత్ర సంశయా నహ్యస్య కృతకార్యస్యానాద ఏవం విదో భవేత్. హనుమకి పనప్ప చెప్పాక అవ్వకపోవడం ఉంటుందా, సీతామాత దర్శనం అయిపోయింది కాబట్టే ఇంతటి మహానాదం చేస్తూ వస్తున్నారు, అయిపోయింది రా సీతమ్మ దర్శనం అన్నారు వాళ్ళు కోతులు. జాంబవంతుడు ఈ మాట చెప్పగానే వెళ్ళిపోయారు, చెట్లు పట్టుకొచ్చేశారు, కొమ్మలు పట్టుకొచ్చేశారు, పూల చెట్లు పట్టుకొచ్చేశారు, కనపడ్డ కర్రలు పట్టుకొచ్చేశారు, ఇవన్నీ కూడా వస్తున్న హనుమతికి స్వాగతం అన్నమాట, అవన్నీ ఊపుకుంటూ నించున్నారు ఇవదలబొట్టున. కానీ వాళ్ళకు కోరిక, ఆ వార్త చెవిలో వింటే బాగుండు ఆయన చెప్పగా, సీతమ్మ అన్నారనుకోండి, సీతమ్మ చూడబడెను అందామని, సీతమ్మ అనేటప్పటికి ఎవడో అత్యుత్సాహం ఉన్నవాడు వెరికేకేస్తాడు, పక్కవాడికి వినపడదు, కొట్టుకుంటారు. అందుకని మొదటి మాటే అందరికీ స్పష్టంగా వినబడాలి, దృష్ట్వా సీతేతి విక్రాంతః సంక్షేపేణన్యవేదయత్, చూడబడెను సీతమ్మ. తాను చూశారా, సీతమ్మ దర్శనమిచ్చిందా, తాను చూడలేదా, తల్లి దర్శనమిచ్చింది. తను వెతికితే చతురంగుళమాత్రోపి నావకాశస్య విద్యతే రావణం తప్పురే తస్మిన్ యంకపిర్ణ జగాయ సహా, నాలుగు అంగుళాలు విడిచిపెట్టకుండా వదిలేను దొరకలేదన్నారు. అమ్మకి నమస్కారం చేశారు, నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయ, నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో, నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య, సిద్ధిం మే సంవిధాస్యంతు దేవాసర్షి గణాస్తిహ బ్రహ్మా స్వయంభూ భగవాన్ దేవాసశ్చ ఇతి స్విహ అని చెప్పి దేవతలందరినీ కూడా నమస్కారం చేసి పిలిచారు. పిలిచి నమస్కారం చేసి వెళ్ళిన తరువాత సీతమ్మ తల్లి దర్శనమిచ్చి. అందుకని ఇప్పుడు నేను ఆవిడ్ని చూశానా, ఆవిడ నాకు దర్శనమిచ్చిందా, ఆవిడ దర్శనమిచ్చింది. అందుకని చూడబడెను సీతమ్మ, దృష్ట్వా సీతేతి విక్రాంత సంక్షేపేణ న్యవేదయత్. ఈ మాట విన్నారంతే అటు పరిగెత్తేవాడు ఇటు పరిగెత్తేవాడు, హనుమ కిందకి దిగ్గానే ఆయన్ని ముట్టుకునేవాడు, పిల్లి బొగ్గలేసేవాడు, ఆడుకునేవాడు, కౌగిలించుకునేవాడు, ఆయన్ని తన్నేవాడు, ముద్దెట్టుకునేవాడు, మురిసిపోయేవాడు, ఆయన మాట విన్నవాడు లేడు. అంగదుణ్ణి యువరాజు కాబట్టి చేత్తో పట్టుకుని గుహలోకి తీసుకెళ్లి పెద్దవాళ్ళని కూర్చోబెట్టి తాను ఎలా వెళ్లారో ఎలా చూశారో అన్నీ చెప్పారు. మహానుభావుడు. హనుమ చెప్పిన మాటలు కొన్ని కొన్ని ఉన్నాయి, అవి ఎర్రసిరాతో రాసుకుని ఇంట్లో పెట్టుకోవాలి. అనిర్వేద శ్రియో మూలం అనిర్వేద పరం సుఖం, అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక, కరోతి సఫలం జన్మో కర్మయత్తత్ కరోతి సహ, తస్మాన్ అనిర్వేద కృతం యత్నం చేష్టేహేముత్తమం అంటారు. జీవితంలో అన్ని వేళలా మనం అనుకున్నవి అనుకున్నట్టు అయిపోవు. మనం అనుకున్నది అనుకున్నట్టు కాకపోయినా కాలం ఎదురొచ్చినా ఎవడు నిరాశకి గురికాడో వాడే లోకంలో ఏదైనా సాధించగలడు.
కాబట్టి నిర్వేదమును పొందకుండా ఉన్నవాడెవడో వాడే వీరుడంటారు. నిజంగా మహానుభావుడు ఆ బలంతో కదులేచి మళ్లీ నమస్కారం చేసి అన్వేషణం మొదలుపెట్టారు. కాబట్టి స్వామి హనుమ లేనినాడు అసలు ఈ వానరులందరూ ఎక్కడున్నారు? వీళ్ళందరికీ ఇంత గౌరవం ఎక్కడి నుంచి వచ్చింది? వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి, ఇంత గొప్పవారు ఆయనైనా శ్రీ ఆంజనేయం శిరసానమామి అన్నారనుకోండి, ఆయన చిన్న బుచ్చుకుంటారు, వీడెక్కడ దొరికాడు రా నాకని. తనని పొగిడితే ఆయనకి ఇష్టం ఉండదు. ఇది చాలా గొప్ప విషయం అండి లోకంలో, ఇదేమంత తేలికైన విషయం కాదు. ఎందుకనంటే తాను ఎంత గొప్పవాడవనివ్వండి, ఒక్కొక్కడు ఎన్ని వేల మంది గుండెల్లో గుడి కట్టుకుని ఆరాధింపబడుతుంటాడు, కానీ ఎన్నడూ కూడా ముఖత పొగట్టని మాత్రం అంగీకరించాడు. అలాంటి వ్యక్తి ఎప్పుడైనా మీరు సభలో ఓ దండయడానికి దొరికాడు అనుకోండి, అంతకన్నా అదృష్టం ఏముంటుంది? ఆయన మామూలుగా ఒప్పుకుంటాడా, నన్ను ఐవీరావు గారికి దండయమంటే నేను అదే అన్నా, ఇవాళ నేను ఇక్కడ హనుమద్ వైభవం చెప్పినట్టు ఇది సిద్ధి, మీకు దండయడం మళ్ళీ దొరుకుతుందా నాకు అవకాశం చాలువా కప్పడం అని ఆయన చేయించుకుంటారు ఆ సన్మానం. కాబట్టి తనని పొగిడితే ఆయనకి ఇష్టం ఉండదు, రాముణ్ణి పొగిడితే మురిసిపోతారు. అవును మా స్వామి అంత గొప్పవాడే, అందుకే శ్రీ ఆంజనేయం శిరసానమామి ఏ పిచ్చి గొడవా అంటారు. శ్రీరామదూతం శిరసానమామి, రామదూతవయా అందుకు ఇంత గొప్పతనం? ఆ మంచి మాట అన్నావురా. ఏమి వినయమండి, ఎవరున్నారు అలా అసలు లోకంలో? ఎక్కడైనా చూశారా మీరు ఇంత సమర్థత ఉండి ఇంత వినయంతో ఉండడం? పొగట్ట అన్నది కనబడితే బా వదిలేద్దురు, ఏవో ఈశ్వరానుగ్రహం అలా చేశాం వదిలేయండి. పోతన గారు అంత భాగవతాన్ని ఆంధ్రీకరించి పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నీ పలికిన భవహారమగునట పలికిద వీరుండు గాథ పలుకగనేలా అన్నారు. నేను ఆంధ్రీకరించింది, నా చేతిలో కలమిటువంటిదో రామచంద్ర ప్రభువు చేతిలో నేను అటువంటి వాణ్ణి, ఆయన చేతి పనిముట్టు, ఆయన నన్ను సాధనంగా చేసి ఆంధ్రీకరింపజేశారన్నారు. ఆ వినయం రమ్మంటే రాదు. ఎంత గొప్పవాడైనా ఒదిగి ఉన్నవాడెవడో వాడు ఉత్తముడు. ఐందానికి కాందానికి గుండెలు బాధేసుకుని నా అంత వాణ్ణి నేనని విరుచుకుపడిపోయిన వాడు లోకంలో ఎక్కడ ఇమడగలడు? ఆ వినయంతో ఒదిగి ఉన్నవాడు ఉంటాడే వాడు ఉత్తముడు, చాలా గొప్పవాడు. అందుకే మహానుభావుడు హనుమ. అటువంటి హనుమకి అపురూప సన్మానం ఒక్కడి జరిగింది. ఎందుకంటే సీతారాములకి పట్టాభిషేకం జరిగింది, పట్టాభిషేకం జరిగితే అందరికీ అన్నీ ఇచ్చారు, అందరూ అన్నీ పుచ్చుకున్నారు. హనుమకి ఏమైనా ఇస్తే ఆయన పుచ్చుకోరు. పుచ్చుకోనని అనకూడదు ఏమిటి? వస్త్రం ఇస్తే నేను పుచ్చుకోను అనకూడదు, ఎందుకంటే అంచున్న వస్త్రం ఇచ్చారనుకోండి అది ఆయుర్దాయ కారకం. అందుకే వీష్టిత అర్జున వస్త్రం తం విద్యుత్ సంఘాత పింగళం అంటారు మహర్షి. హనుమ ఎప్పుడు తెల్లటి బట్టలు కట్టుకుంటారు, అందుకని సీతారాములు ఏం చేశారంటే ఆయనకి తెల్లటి వస్త్రద్వయాన్ని ఇచ్చారు. ఇప్పటికీ లోకంలో హనుమద్భక్తులకి హనుమ పేరు చెప్పి తెల్లటి బట్టల జత ఇస్తే అది హనుమకే చెందుతుంది అని, అరటి తోటలో ఇవ్వాలి అని పరాశర సంహితలో చెప్పిన విషయం. కాబట్టి సీతారాములు తెల్లని వస్త్రద్వయం ఇచ్చారు హనుమకి, సంతోషంగా తీసుకున్నారు. అందరికీ అన్ని సత్కారాలు అయిపోయాయి, సీతమ్మకి మనసాగల. ఏ మామూలు ఉపకారం ఆయన చేసింది? ఇవాళ రాముడి పక్కన నేను ఇలా కూర్చుని ఇంత సంతోషంగా ఉన్నానంటే, ఈ వానరులు సంతోషంగా ఉన్నారంటే, కౌసల్యాసుమిత్రా కైకేయి సంతోషంగా ఉన్నారంటే, లక్ష్మణ భరత శత్రుఘ్నులు సంతోషంగా ఉన్నారంటే, వానరులు నరులు సంతోషంగా ఉన్నారంటే మహానుభావుడు ఆయన కారణం. ఎక్కడ కూర్చున్నాడు? ఎదురుగుండా కుర్చీ కాదు, రాముడి కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. రామాయణంలో లేరు కానీ ఓ విషయం చెప్తుంటారు, అందరికీ అన్ని పనులు అప్పజెప్పేశాడు రాజారాముడిగా, ఆఖరణ కాళ్ళ దగ్గర ఉన్నవాడిని చూశాడు. హనుమా నీకేమి ఇవ్వను పని అన్నారు. రామా నాకు మీరు ఆవలిస్తే చిటిక వేసేటటువంటి అవకాశం ఇవ్వండి అన్నారు. ఎందుకంటే ప్రభువు ఆవలించినప్పుడు తాను చిటిక వేసుకోకూడదని మర్యాద, పక్కనోడు ఉండి చిటిక వేయాలి, అందుకని మీరు ఆవలిస్తే చిటికేస్తానన్నారు. అది ఎందుకు హనుమా, నీకు ఆ ఉద్యోగం వల్ల ఉపయోగం ఏమిటి? మీరు ఎప్పుడు ఆవలిస్తారో ఎవరికి తెలుసు, ఎప్పుడు మీ పక్కన కూర్చోవచ్చు, అక్కడే కూర్చుంటాను కాళ్ళ దగ్గర. అంతటి సమయోచిత ప్రజ్ఞ సీతమ్మ. హనుమకి కూడా ఓ బట్టల తెచ్చి ఊరుకోవడమా? అలాంటి వాడికి ఒక గౌరవం ఉండద్దు. మహానుభావుడికి ఆవిడ మనసాగలేదు, రాముడికి మనసాగలేదు, కానీ ఇస్తే పుచ్చుకుంటాడు ఆయన. ఆయన తృప్తి సీతారాములతో అంతే.
అందుకు కదూ నిన్న మీకు చెప్పే హనుమద్వాహనం ఇలా ఉంటుంది, ఇంతకన్నా ఇంకేం కావాలి అంటాడు. సీతారాములు పైన కూర్చుంటే చాలు ఆయనకి. అందుకని సీతమ్మ ఏం చేసిందంటే తన మెడలో ఉన్న ఒక హారాన్ని తీసి ఇలా చేత్తో పట్టుకుని రాముడు వంక చిరునవ్వుతో చూసింది. రాముడు హనుమకి అనలేదు, ప్రదేహి శుభగేహారం యస్య తుష్టాసి భామిని పౌరుషం విక్రమో బుద్ధిర్ యస్మిన్ నేతాని సంశయ అన్నాడు. ఓ సీత, ఎవరియందు పౌరుషము బుద్ధి పరాక్రమము వినయము సమస్త గుణములకు నిధియో, అందుకు తెచ్చారు తులసీదాస్ గారు ఆ మాట, సకల గుణ నిధానం అన్న మాటకి కారణం అది. అన్ని గుణములు ఒక వ్యక్తిలోనే ఎవరి ఎందైనా ఉన్నట్లు నీకు రూఢమైతే వారికి అద్దండ. అన్ని సుగుణములు ఒక వ్యక్తిలో ఉండడం సాధ్యమా? ఏదో ఒకటి ఎక్కడ ఒక్కడ ఉంటుంది, చీకటి వెలుగు, ఒక్క బలహీనత అయినా ఉంటుంది ఏదో. కానీ అసలు అంత సుగుణాల రాశి ఎవరైనా ఉంటే ఆ గుణములు కూడా చెప్పాడు, పౌరుషం విక్రమో బుద్ధిర్ యస్మిన్ నేతాని సంశయ, అటువంటి వాడుంటే ఇయ్యి. సీతమ్మ రాముడు ఎవరికిమ్మంటున్నారో అర్థమైంది, అది సభామర్యాద, ఇంత గొప్పవాడివి కాబట్టి సత్కారం కాదనడానికి వీల్లేదు. వెంటనే ఆ ముత్యాలహారం తీసి స్వామి హనుమ చేతిలో పెట్టింది. ఆయన ఏదో దాన్ని కొరికేశారు, అలాంటి పిచ్చి పనులు అన్ని చేయరు ఆయన, ఆయన బుద్ధిమతాం వరిష్టం, పరమ సంతోషంతో తీసి మెళ్ళో వేసుకున్నారు. సీతారాముల ఇద్దరి చేత ప్రత్యేకంగా గౌరవింపబడిన మహాపురుషుడు స్వామి హనుమ ఒక్కరే. రామాయణం, రాముడైతే నీకు నేను ప్రత్యుపకారము చెయ్యలేను, మదంగే జీర్ణతాం యాతు యత్తయోపకృతం కపేహే నరహా ప్రత్యుపకారాణాం ఆపచ్ఛాయాతి పాత్రతాం. మళ్ళీ నీకు ప్రత్యుపకారం చేయాలంటే హనుమ మీ ఆవిడ్ని కూడా ఎవరో ఎత్తుకుపోవాలి, నేను వెళ్ళి జాడ కనిపెట్టాలి, నీకు ఆ ఆపద రాకూడదు, ఆ అవకాశం ఉండను ఉండదు, అందుకే నీకు ప్రత్యుపకారం చెయ్యలేను, అది నా శరీరమునందు జీర్ణమైపోవుగాక, కౌగిలించుకున్నారంతే. రామచంద్రమూర్తి యొక్క గాఢాలింగన సత్కారాన్ని పొందినటువంటి మహాపురుషుడు స్వామి హనుమ ఒక్కరే. అందుకే ఆయనకే మనం ఆకు పూజ చేస్తాం. తమలపాకులతో పూజ ఎందుకు ఆయనకి అంటే, తమలపాకుతో పూజ ఎవరికి చేస్తారంటే మహావీరుడికి చేస్తారు. మహావీరుడు అంటే యుద్ధాల్లోకి వెళ్ళి బాగా యుద్ధం చేసేవాడు అని కాదు, దానవీర దయావీర ధర్మవీర అని మూడు వీరములుంటాయి. దానవీర ఎప్పుడూ ఎవరికో ఏదో ఇస్తూ ఉండడమే, ఇది ఇవ్వడమా ఇది ఇవ్వకపోవడమా అని ఉండదు, ఇతరులకు ఇచ్చి ఇతరులు సంతోషపడితే చూడడం. నేను మీతో అనేక మార్లు చెప్పాను, తన కొరకని ఒక పని కూడా చేసుకోని మహాపురుషుడు ఎవరైనా ఉంటే అది హనుమ ఒక్కరే. ఎప్పుడూ లోకోపకారమే. దానవీర దయావీర, ఆయనంతటి దయాశాలి లోకంలో కనపడడం. అందుకే రామనామం చెప్తే చాలు పరిగెత్తుకొచ్చి కూర్చుంటారు. నేను మీతో ఒక పరమసత్యం చెప్తున్నా, ఇవాళ ఆయనకున్న అనారోగ్యానికి ఆయన ఈ ఉత్సవాలు చేశారంటే, నిన్న ఆయన అక్కడ కుర్చీలో కూర్చోగలిగారంటే ఎవరి అనుగ్రహంతో చేశారనుకుంటున్నారు? హనుమద్ అనుగ్రహంతో ఆయన ఇలా కూర్చోగలిగారు, లేకపోతే నిన్ననే కింద పడిపోవలసిన వ్యక్తి. కేవలం హనుమద్ అనుగ్రహంతో ఇవాళ ఇలా కూర్చుని ఉత్సవాల్ని నిర్వహించగలిగారు, మహానుభావుడై. అటువంటి హనుమ కనుకనే దయావీర ధర్మవీర. నేను మీతో మొదటి రోజు ఉపన్యాసంలో చెప్పా, ధర్మం ఎక్కడుంటుందో అక్కడ హనుమ ఉంటారు. ఆయన ఇక ప్రత్యేకంగా ఉపాసన చెయ్యక్కర్లేదు, ధర్మమునందు అనురక్తి ఉన్నవాడు, ధర్మాన్ని అనుష్ఠించేవాడైతే చాలు, తనంత తానుగా వెళ్ళి వాళ్ళని రక్షిస్తూ ఉంటారు. అందుకే ఎప్పుడు రామచంద్రమూర్తి దగ్గర ఉంటారు, అర్జునుడి యొక్క రథం మీద పతాకం మీద ఉంటారు, సమర్థ రామదాసు గారితో ఉన్నారు, శివాజీకి అంత ఉపకారం చేసి పెట్టారు, తులసీదాస్ గారితో ఉన్నారు, రాఘవేంద్ర స్వామి వారికి ప్రత్యక్షం అయ్యారు. ఎక్కడ ధర్మాత్ములున్నారో అక్కడ హనుమ ఉంటారు. అందుకే దానవీర దయావీర ధర్మవీర ఈ మూడు రకములైనటువంటి వీరత్వం ఉన్నవాళ్ళెవరో వాళ్లకి తమలపాకుతో పూజ చేస్తారు. అందుకే స్వామి హనుమకొక్కరికే తమలపాకు పూజ, ఇంకెవ్వరికి తమలపాకులతో పూజ చేయరు. రెండు, పూజ ప్రారంభంలో పూజ అందుకోవడానికి అర్హత ఎవరికి ఉందో, ఇక ఈయన కాకుండా ఎవరైనా ఉన్నారా అండి అని ప్రశ్న వేయడం ఉండదు, ఆయనే ప్రథమ పూజ అందుకుంటాడు. ఆదవ పూజ్యో గణాధిపః, మొదటి పూజ అందుకునేవాడెవరో ఆయనకి సింధూరంతో పూజ, చిట్ట చివర పూజ ఎవరి పేరు చెప్పి పూర్తి చెయ్యాలో వారికి సింధూరంతో పూజ, వాళ్ళిద్దరికే. ఇక మధ్యలో ఎంతమంది వచ్చినా సింధూరంతో చేయరు. మొదటి పూజ ఎవరికి? విఘ్నేశ్వరుడికి చేస్తాం. అందుకే ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం సింధూర పూర పరిశోభిత గండ యుగ్మం ఉద్దండ విఘ్న పరికండ నచండ దండ మాఖండలాది సుధనాయక బృంద వంద్యం.
ఆయన చెక్కిళ్ళకి సింధూరం రాస్తారు విఘ్నేశ్వరుడికి. ఆఖరి పూజ ఎవరికి? పవమానాసుతుడు పట్టు పాదారావిందములకు నీనామారూపములకు జయ జయమంగళం నిత్య శుభమంగళం, హనుమ పేరు మీద మంగళహారతి. చిట్ట చివర హనుమ పేరు మీద పూజ మంగళహారతి. అందుకే హనుమకి సింధూర పూజ. నిన్నను నేను చెప్పిన ఒక బలమైన కారణం, సింధూర పూజ అందుకునేవాడిగా తమలపాకు పూజ అందుకునేవాడిగా ఇన్ని విశిష్టమైన లక్షణముల యొక్క ప్రోధిగా చిరంజీవిత్వంతో అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఉండి రామనామం చెప్పినంత మాత్రం చేత అందరికీ దర్శనమిచ్చి అందరినీ ఉద్ధరించేటటువంటి వాడు, ఆర్తత్రాణ పరాయణుడైనటువంటి వాడు, మహానుభావుడైనటువంటి హనుమ సర్వకాలముల యందు అందరికీ రక్షగా ఉంటారు. అటువంటి మహాద్భుత వైభవమూర్తి అయినటువంటి హనుమ గురించి 5 రోజుల పాటు హనుమ యొక్క ఉత్సవాలు జరుగుతూ ఉండగా ఆయన వైభవం గురించి మాట్లాడగలగడము అంటే అది కేవలం ఆయన అనుగ్రహంతో మాత్రమే మాట్లాడాలి. అటువంటి అనుగ్రహంతో నా చేత ఈ 5 రోజులు ఉపన్యాసాలు చేయించినటువంటి స్వామివారి పాదాల విందములకు సాంజలి బంధకంగా నా శిరసు తాటించి నమస్కరిస్తూ అంత ఇరుగ్గా ఒకరి మీద ఒకరు కూర్చున్నా కూడా నిజంగా రామాయణం మీద భక్తితో, హనుమ మీద భక్తితో రోజు రామనామం చెప్తే తప్ప ఎవ్వరూ కూడా లేవకుండా ఇంత ఓర్పుగా కూర్చుంటున్నారు. సాయంకాలం 5 గంటలకు వచ్చిన వాళ్ళు 9 అయ్యే వరకు ఈ చలిలో 4 గంటల పాటు ఒకరి పక్కన ఒకరు ఇలా కూర్చున్నారంటే మీకు స్వామి పట్ల ఎంత భక్తి ఉన్నది అనడానికి ఇంతకన్నా వేరొక రుజువు కావాలా? కాబట్టి మీ అందరికీ స్వామి యొక్క నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణములు సర్వదా లభిస్తాయి. ఆ స్వామి అలాగే పరిపూర్ణమైన హృదయంతో పరమప్రేమతో నన్ను కూడా ఎప్పుడూ చూసి నా చేత ఇలాగే ఆఖరి ఊపిరి వరకు ఆయన స్తోత్రాన్ని చెప్పించాలని కోరుకుంటూ మీ అందరూ ఇంత ఓపిగ్గా విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ చక్కగా మనం ఒక్కసారి రామనామం ప్రతిరోజు చెప్పినట్టే చెప్పి కార్యక్రమాన్ని పూర్తి చేద్దాం. నేను చరణం చెప్తాను, మీ అందరూ మకుటం చెప్పండి. దారి వారికి ముక్తి నొసగును రామనామము. సకల జీవులలోన విలిగే సాక్షి భూయుని వంటి భక్తుల కాశ్రయము శ్రీరామనామము. పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణ.